నాకత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ దైవాభిమానులు దైవభక్తులందరికీ బైబిల్ అభిమానులందరికీ మరోసారి కాల్వరీ క్రిస్టియన్ టెలివిజన్ ఛానల్ ద్వారా ఈ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కి ఆహ్వానం పలుకుతున్నాను ప్రియులారా నేను అందరికీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని కూర్చున్నాను ఇంతకుముందు అనేక సార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను ఎందుకు నేను లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్ కొరకు కూర్చున్నాను అంటే నాకు అన్నీ తెలుసని కాదు నాకు తెలియనివి చాలా ఉన్నాయి ఆదాముకు మొత్తం ఎంతమంది పిల్లలు నాకు తెలియదు ఆదాముకు మొత్తం ఎంతమంది పిల్లలు అందులో మగ పిల్లలు ఎంతమంది కుమార్తెలు ఎంతమంది అని అడిగితే నేను చెప్పలేను అలాగే మరి మనకు సంబంధం లేని విషయాలు మనకు తెలియని విషయాలు నోవహు కాలంలో మొత్తం ప్రపంచ జనాభా ఎంత అంటే నేను చెప్పలేను ఆ విషయాలు బైబిల్లో రాయబడలేదు బైబిల్లో దేవుడు ఏది రాశాడో ఆ విషయాలలో కూడా మనం రక్షణ పొందడానికి అవసరమైనవి రక్షణలో మనం ఎదగడానికి అవసరమైనవి సంపూర్ణలం కావడానికి అవసరమైన విషయాలు నాకు కొంతలో కొంతైనా తెలుసని నేను నమ్ముతున్నాను ఇలా నేను నమ్మడానికి కారణం ఏంటంటే అన్ని డినామినేషన్ల యొక్క స్థాపకులు నాయకులు అందరూ నాకు గురువులని వారిని నేను నా గురువులుగా అంగీకరించాను స్వీకరించాను వారి దగ్గర నేర్చుకున్నాను ఓఫీర్ మినిస్ట్రీస్ అనేది ఈనాడు ఒక సంస్థ చిన్న ఆవగింజలాగా ప్రారంభమై మహావటవృక్షంగా విస్తరించింది దేశ విదేశాల్లో ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యమే కానీ మానవుడు చేయగలిగిన కార్యం ఇది కాదు మేము ఒక సంస్థగా పిలువబడుతున్నాం అయినా సార్వత్రిక క్రీస్తు సంఘ శరీరములో మేము కూడా ఒక అంగము అనే నమ్ముతున్నాము తప్ప మేమేదో ప్రత్యేకమైన వాళ్ళము మేమే పైన చూడిపడ్డాం అని మేమెన్నడూ చెప్పుకోలేదు నమ్ముకోలేదు మేము క్రీస్తు శరీరములో ఒక భాగము గనుక క్రీస్తు శరీరములోని మిగతా అంగములన్నీ మాకు అవసరమే అన్ని డినామినేషన్లు మావే మెథడిస్ట్ మిషన్ మాది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా మావి బైబిల్ మిషన్ మాది హెబ్రోను సహవాసం మాది ఇండియా పెంటెకోస్ట్ దేవుని సంఘం సిలాన్ పెంటెకోస్ట్ ఇప్పుడు ది పెంటెకోస్ట్ అంటున్నారు మా వాళ్ళే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మాది ఆ మాటకు వస్తే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కూడా మాదే బ్యాప్టిస్ట్ మాకు చెందిన సంఘమే మా సంఘమే భూమి మీద ఉన్న డినామినేషన్లన్నీ ఒక యెహోవా సాక్షులు తప్ప మిగతావన్నీ నా సంఘాలు నాకు గురువులు అని నేను నమ్ముతున్నాను మా శిష్యులందరికీ అలాగే నేర్పించాం అందుచేత ఏ మతశాఖలో ఉన్న వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా వాళ్ళకు కావలసిన సమాధానం వేరే డినామినేషన్స్ యొక్క లీడర్స్ ఎప్పుడో చెప్పేసి ఉన్నారు ఏదో గ్రంథంలో ప్రసంగాల్లో పెంతకోస్తు వారికి సందేహం ఉంటే అది భక్త్ సింగ్ గారు ఎప్పుడో చెప్పేసి ఉన్నారు హెబ్రోన్ వారికి ఏదైనా ఒక సందేహం ఉంటే దానికి ఎప్పుడో పిఎం సమయల్ గారు చెప్పేసి ఉన్నారు వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏదైనా ఉంటే దేవదాసయ్య గారు చెప్పేసి ఉన్నారు వీళ్ళందరూ నా గురువులే అందుచేత సార్వత్రిక సంఘానికి అవసరమైన సమాచారం కొంత పరిశుద్ధాత్మ దేవుడు ఈ దీనుడిలో ఈ అల్పుడిలో పెట్టాడు అని విశ్వాసం నాకు ఇంకా అనేక లక్షల మందికి ఉన్నది కనుక ఈ కార్యక్రమానికి మేము కూర్చున్నాం ఈ కార్యక్రమం చాలా బాగున్నది అని చాలామంది మాకు ఫోన్స్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి చాలా కృతజ్ఞులు మా కొరకు ప్రార్థన చేయండి ప్రత్యేకంగా ఈ దినాన నా ప్రక్కన ఉన్నటువంటి ఇద్దరు దైవ సేవకుల్ని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను ఆదిలాబాద్ జిల్లాలో ఓఫీర్ మినిస్ట్రీస్కు
అధికార ప్రతినిధిగా జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్గా విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు నా ప్రక్కన ఉన్నారు. నా కుడి చేతి వైపు వారికి ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే నా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి పాస్టర్ అశోక్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఒక సంఘాన్ని అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్ నడిపిస్తూ ఇంకా అనేక స్థలాలకు పర్యటిస్తూ తన సేవలు అందిస్తూ కరీంనగర్ జిల్లా స్థాయిలో ఓఫీర్ మినిస్ట్రీస్కి అధికార ప్రతినిధిగా సమన్వయకర్తగా వారు విశేషంగా సేవ చేస్తున్నారు. పాస్టర్ అశోక్ గారు వారిని కూడా ఆహ్వానిద్దాం. దేవుని కృపను బట్టి వందలాది మంది సేవకులు దైవజనులు సువార్తికులు సువార్తికురాళ్ళు సంఘ కాపరులు బోధకులు మా సహవాసంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను ఒక తండ్రిగా అన్నయ్యగా గౌరవిస్తారు. దాదాపుగా ఇందులో అందరూ వయసులో నాకు కాస్తో కూస్తో చిన్నవాళ్ళే, నాకన్నా చిన్నవాళ్ళే. నాకన్నా వయసులో పెద్దవాళ్ళు చాలా తక్కువ, వేర్ల మీద లెక్కించగలిగినంత మంది. దేవుని కృపను బట్టి 35 సంవత్సరాలు సేవలో ఉన్నాను. నా ఆత్మీయ బిడ్డలు లేదా నా దగ్గర వాక్యం నేర్చుకున్న శిష్యులు అనేక మంది నాతో పాటు కలిసి పనిచేస్తున్నారు. ఈ సేవ 600 సంఘాలు 650 సంఘాలు అని చెప్తున్నాం, అది అబద్ధం. అబద్ధం అని చెప్తున్నా ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది దానికంటే. ఓఫీర్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన మా నాయకుడు అపొస్తలులని బోర్డు పెట్టుకున్న వాళ్ళే 600 మంది కంటే ఎక్కువ సేవకులు ఉన్నారు. కానీ బోర్డు పెట్టుకోకుండా అసలు మా ఓఫీర్ అన్నయ్యకి బోర్డు భారం లేదు, బోధ భారమే ఉంది. మా కాళ్ళ కింద ఉన్న పునాది నాయన పట్టించుకుంటారు, కానీ నెత్తి మీద ఉన్న బోర్డు నాయన పట్టించుకోడు. మేము కూడా ఓఫీర్ గారి శిష్యులమే, ఆయన ప్రసంగాలే వింటాం, ఓఫీర్ గారి గ్రంథాలే చదువుతాం, కానీ పేరు పెట్టుకోము అనుకున్న వాళ్ళు ఇంకా ఇంతమంది ఉంటారు. కనుక దేవుడు నా ద్వారా కట్టిన సంఘాలు 1000 కంటే ఎక్కువ, ఆకాశ నక్షత్రంలాగా లెక్కించలేనంత మందిని దేవుడు మా సేవలు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు. మొట్టమొదటి ప్రశ్న వస్తుంది, విందాం. ఎస్ ప్లీజ్, ఎవరండి లైన్లో ఎవరున్నారు? మీకు వందనాలు, నమస్కారాలు, ఆహ్వానం. వందనాలు. ఎవరు చెప్పండి? కొండూరు. కొండూరు చెప్పండి అయ్యా. మీ పేరు? నా పేరు బాబురావు. బాబురావు గారు కొండూరు నుండి మాట్లాడుతున్నా, చెప్పండి బ్రదర్. అయ్యా ఇప్పుడు ప్రభు బొల్ల ఆరాధన, అదే కొంతమంది ఆదివారం వేస్తున్నారు, ప్రతి ఆదివారం. కొంతమంది ఏమో నెలలో మొదటి వారం ఇస్తున్నారు. ఓకే. కొంతమంది ఏమో 1500 ఒకసారి ఇస్తున్నారు. ఓకే ఓకే. ఎలా దాన్ని ఆచరించాలయ్యా? ఇంకొకటి ఇంకొక ప్రశ్న కూడా ఉందా? అది కూడా అడిగేసేయండి, చెప్తాను. అదే మరి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చూడలేము, శనివారం కట్ అన్నారు కదా, ఇందులో ఏది నిజమైన ఆరాధనయా? మంచిది బ్రదర్, మీరు అడిగారు, చాలా సంతోషం. నేను ఈ 2 ప్రశ్నలకు సమాధానము క్లుప్తంగా చెబుతాను. నా పుస్తకాలన్నీ మీరు తెప్పించుకొని చదవాలి. నా పుస్తకాలు చదివితే మీకు ఇంకా ప్రశ్నలు ఉండవు. మీరే నాలాగా ఇక్కడ కూర్చొని ఇలాంటి లైవ్ క్వశ్చన్ ఆన్సర్ షోలు మీరు ఊరూరా గ్రామ గ్రామాన నిర్వహించగలుగుతారు. అంతగా మీరు వాక్య విషయంలో ప్రవీణులు అయిపోతారు, సమర్థులు అవుతారు. ఇప్పుడు నేను సమాధానం చెబుతాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, మరణకరమైన పాపమున్నది, మరణకరము కాని పాపమున్నది. మరణకరమైన పాపము చేస్తే వాడికి మళ్ళీ రికవరీ ఉండదు, కానీ మరణకరం కాని పాపం ఉన్నది. పాపం అన్నదల్లా ఆజ్ఞాతిక్రమమే. పాపం అనేది మనకు నష్టం కలిగించేది, దేవునికి బాధ కలిగించేదల్లా పాపమే. అయితే ఇప్పుడు ప్రభురాత్రి భోజన విషయం వస్తే, ప్రభురాత్రి భోజన సమయంలో మనం మన పాపాలు ఒప్పుకుంటాం. 1 కొరింథీ 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను
అని రాయబడి ఉంది. పరీక్షించుకున్నప్పుడు ఏం చేస్తాము? మనలో ఏమైనా తప్పులు కనపడితే దేవునికి చెప్పుకుంటాం, ఒప్పుకుంటాం, క్షమాపణ కొరకు వేడుకుంటాం. యేసయ్య తన సిల్వర్ రక్తంతో మళ్ళీ మనకు స్నానం చేయిస్తాడు. ప్రభురాత్రి భోజనం ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా విధిగా మనం చేసేది అంతరంగ స్నానము. ఇప్పుడు స్నానం అనేది ప్రతిరోజు తప్పక స్నానము చేయవలెను అని భారత రాజ్యాంగంలో లేదు. మనం ఒకటి స్నానం చేయ 1 వీక్ చేయలేదు, ఒక నెల రోజుల పాటు చేయలేదు, సంవత్సరం పాటు చేయలేదు అనుకోండి, పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయరు, అది క్రైమ్ కాదు. కానీ మనకే ఆరోగ్యం బాగుండదు, ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు, మన ఒంట్లోంచి దుర్గంధం వస్తుంది, మనకే ఆరోగ్యానికి మంచిది కాదు. అందుచేత స్నానము అనేది ఎప్పుడు చేస్తే మంచిది అంటే అవకాశం ఉన్నంత తరచుగా చేస్తే మంచిది అనేది సమాధానం. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అనుకోండి, కోస్తా జిల్లాల్లో మరీ ఎక్కువ చెమటలు వచ్చేస్తాయి. ఆ గాల్లో ఉండే తేమ ప్రభావాన్ని బట్టి ఒంటి మీద చెమటలు గారుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం, రోజు ఉదయం సాయంత్రం కూడా స్నానాలు చేస్తాం అండి. ఎంత ఎక్కువ, కొన్నిసార్లు నేనైతే 3 సార్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఒంటి మీద చెమటలు గారుతుంటాయి కాబట్టి. కాబట్టి కనీసము రోజు ఒక్కసారైనా స్నానం అయితే తప్పకుండా చేస్తాం. చలికాలమైనా ఏ కాలమైనా రోజు స్నానం చేస్తాం. ఎప్పుడైనా ఒకరోజు జబ్బు చేసింది, జ్వరంతో 105 జ్వరంతో బాధపడుతాం, ఆ రోజు స్నానం చేయం, నెక్స్ట్ జ్వరం తగ్గిన తర్వాత చేస్తాం. ఇది ఏంటంటే శుభ్రతకు సంబంధించిన విషయం కాబట్టి, మళ్ళీ దేవునితో సమాధానం పడే విషయం కాబట్టి, మనకు దేవునికి అడ్డంగా ఏదైనా ఉన్నా అవి తొలగించుకొని ప్రభు శరీరాన్ని మనం తీసుకుంటాం, ప్రభు రక్తాన్ని త్రాగుతాం. ఇలాంటి శుద్ధీకరణ ఏడాదికి ఒకసారి చేసుకుంటున్నారు కొంతమంది, అంటే వాళ్ళు ఏడాదికి ఒకసారి స్నానం చేస్తున్నారు అన్నమాట. కొంతమంది నెలకు ఒకసారి స్నానం చేస్తున్నారు, కొంతమంది అవకాశం ఉన్నంత తరచుగా స్నానం చేస్తున్నారు. అసలు ప్రభు చిత్తం అయితే అవకాశం ఉంటే మనం ప్రతిరోజు దేవుని ముందు పాపాలు ఒప్పుకోవాలి, ప్రతిరోజు స్నానం చేయాలి, ప్రతిరోజు ప్రభు యొక్క శరీరాన్ని మనం తింటే చాలా మంచిది. కానీ బైబిల్లో ఆదివారము గాక వేరొక రోజు రొట్టె విరిచినట్టు ఆధారం ఎక్కడా లేదు. రొట్టె విరిచిన రోజు ఒకే చోట చెప్పబడింది, అది అపొస్తలుల కార్యాలు 20:7 ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడుకొంటిమి అన్నాడు లూకా భక్తుడు. గనుక ఆదివారం విరిచారని ఉంది, సోమవారం మంగళవారం విరిచినట్టు లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనము అతి తక్కువ వ్యవధి ఏంటంటే, ద మోస్ట్ ఫ్రీక్వెంట్ పార్టిసిపేషన్ ఏంటంటే ప్రతి వారము అని డిసైడ్ అయిపోయాం. ఇంకెక్కడ ఎవరైనా ఏమన్నా బైబిల్లో చూపించి ప్రతిరోజు రొట్టె విరిచారు అనేది కనుక బైబిల్లో వచనం ఎవరైనా చూపిస్తే మనం ప్రతిరోజు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు శరీరం మనకు కావలసిందే, మనకు ఇష్టమైంది, ఆశీర్వాదమే, కానీ ఏమి అడ్డం కాదు, ఆటంకం కాదు కదా. కాబట్టి కొంతమంది మరి ఎందుకు సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారో అర్థం కాదు. ప్రభురాత్రి భోజనము అనేది మనం ముందు మన పాపాలు ఒప్పుకొని మనం కడుక్కొని స్నానం చేసి పాల్గొనవలసిన సంస్కారం. కొంతమంది ప్రతి వారము స్నానం చేస్తున్నారు. మా సంఘాలు మొత్తం 650 సంఘాలు, ఇంకా మేము నాటిన ఇతర సంఘాలు, వేరే డినామినేషన్ల వాళ్ళు కూడా మా బోధలోకి వచ్చారు. బోర్డు మారలేదు, మా బోధలోకి వచ్చారు. ఇంకా ఓఫిర్ మినిస్ట్రీస్ కాకుండా కూడా అనేక 100 సంఘాలు ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం ఆచరిస్తున్నారు. మరి కొంతమంది ఏమో, మరి ఈవెన్ రోమన్ క్యాథలిక్ చర్చెస్ కూడా ఆదివారం చర్చికి వెళ్తే తప్పకుండా మాస్లో పాల్గొంటారు. ఓఫిర్ మినిస్ట్రీసే కాదు, హెబ్రోన్ వారు కూడా, హెబ్రోన్ సహా సంఘాలు భక్సింగయ్య గారు అదే నేర్పించారు, ప్రతి ఆదివారం ప్రభు వల్ల తీసుకుంటారు. మేమందరం కలిసి ఏం చేస్తున్నామంటే, మేము ప్రతి ఆదివారం స్నానం చేస్తున్నాం. ఒకడికి ఇష్టం లేదు స్నానం, నేను ఏడాదికి ఒకసారి చేస్తాను అన్నాడు, వాడి మీద కేసు పెట్టలేము, కానీ వాడి బతుకు దేవునికే దుర్గంధంగా ఉంటుంది. ఇది విషయం. ఇంకొక విషయం ఏంటంటే, శనివారము నుండి క్రైస్తవ విశ్రాంతి దినము శనివారము నుండి ఆదివారానికి మార్చబడలేదు. యూదులకేమో శనివారం విశ్రాంతి దినం, క్రైస్తవులకు ఆదివారం విశ్రాంతి దినం అని కొందరు చెబుతున్నారు. చాలా తప్పున్నారు, తప్పు. విశ్రాంతి దినం అనేది ఛాయ అని కొలసీ పత్రిక 2:16 పౌలు భక్తుడు చెప్పాడు. విశ్రాంతి దినము అనేది ఒక నీడ, దాని అసలు స్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్పాడు. కనుక విశ్రాంతి దినం వాళ్ళు 6 రోజులు పనిచేసి వారము వారము 7వ రోజు విశ్రాంతి పాటించడం
క్రీస్తులో మనము పొందే నిత్య విశ్రాంతికి సూచన సాదృశ్యము దృష్టాంతము మాత్రమే. గనుక నేను రాకముందు నా ఫోటో చూసుకొని సంతోషపడొచ్చు, నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నన్ను పట్టించుకోకుండా నా ఫోటోను చూస్తూ సంతోషపడుతూ నాకు మంచినీళ్ళు ఇవ్వకుండా కాఫీ ఇవ్వకుండా ఉంటే నేను బాధపడతాను. అలాగే యేసుక్రీస్తు రాకముందు లోకానికి అవతరించకముందు ఆయన యొక్క ఛాయలు కొన్ని ఉన్నాయి, ఆ ఛాయల్లో ఒకటి విశ్రాంతి దినం. యేసు ప్రభు వారు బయలుపరచబడకముందు ఆ ఫోటోను చూసి సంతోషపడ్డాం, ఇప్పుడు యేసు వచ్చేసాడు కనుక ఫోటో మనకు అక్కర్లేదు, అందుచేత విశ్రాంతి దినం అనేదే లేదు మనకు. మన విశ్రాంతి దినము 24 గంటల సమయం కాదు, మన విశ్రాంతి దినం ఒక వ్యక్తి, మన విశ్రాంతి దినము యేసు అనే ఒక వ్యక్తి. యేసే మన విశ్రాంతి. యేసులో మనకు వారానికి 7 రోజుల విశ్రాంతి ఉన్నది, వారానికి ఒకరోజు కాదు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు వారానికి ఒకరోజు విశ్రమిస్తున్నారు, మేమైతే వారానికి 7 రోజులు విశ్రమిస్తున్నాము. యేసుప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న వారులారా, సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నారు. మేము వచ్చాము, మాకు యేసు విశ్రాంతినిచ్చాడు. వీక్లీ ఒకరోజు కాదు, వారానికి 7 రోజుల విశ్రాంతి మనకున్నది. ఆ విశ్రాంతిలో మనము ప్రవేశించాము, ఆ విశ్రాంతి మనకు నిలిచి ఉన్నది అని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా హెబ్రీ పత్రికలో ఆయన వ్రాసి పెట్టాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడవచ్చు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. నేను హెబ్రీ 4:10 కూడా చదువుతున్నాను. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును అన్నాడు. అంటే రక్షణ కొరకు మనము ప్రయాసపడేది ఇక ఉండదు. యేసుక్రీస్తును అంగీకరించిన వాడు తన పాపక్షమాపణ కొరకు తన కొరకు తాను కష్టపడడు. యేసు ప్రభు వారు సిలువలో వేలాడినప్పుడు సమాప్తమైనది అన్నాడు. అంటే మానవుని విమోచన కొరకు ఎంత ఖరీదు చెల్లించాలో, ఎంత శ్రమ పడాలో అదంతా ఇప్పుడు చెల్లించడం అయిపోయింది. ఇక మీద మీ రక్షణ కొరకు మీరేమీ కష్టపడనక్కర్లేదు. యేసు పొందిన శ్రమలో మనము విశ్రాంతి పొందుతున్నాము. నా కొరకు అవసరమైందంతా ఆయనే పడ్డాడు, ఇక నాకు విశ్రాంతి. అది హెబ్రీ 4:10 చెబుతోంది. ఆ విశ్రాంతిలోకి వచ్చాక వారానికి ఒకరోజు పాటించకపోతే మనం దోషులం అయిపోతాం అంటున్నాడంటే ఇంకా విశ్రాంతిలోకి రాలేదు. ఒక ఆజ్ఞ పాటించకపోతే దోషునవుతా, ఒక ఆజ్ఞ పాటిస్తే నీతివంతుని అవుతా అనే లెవెల్లో వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రమును నాపక్షంగా యేసు నెరవేర్చాడు గనక యేసే నా విశ్రాంతి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ధర్మశాస్త్రమును అనుసరించు వారందరికీ కూడా ధర్మశాస్త్రమునకు ఆయన పరిసమాప్తి అయి ఉన్నాడని రోమాపత్రిక 10వ అధ్యాయంలో కూడా పౌలు చెప్పారు. రోమా 10:4 చూడండి, విశ్వసించు ప్రతివానికి నీ నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు విశ్రాంతి దినాచారమునకు కూడా సమాప్తి అయ్యాడు, ఆయనే మన విశ్రాంతి. అందుచేత ఇక మీదట మనం వారానికి ఒక్కరోజు పాటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు సోమవారం కూడా విశ్రాంతి, మంగళవారము, బుధ, గురువు, శుక్ర, శని, ఆదివారం ప్రతిరోజు కూడా విశ్రాంతి, మన జీవితం అంతా విశ్రాంతి. అయ్యా, అవును, ఇంతసేపు మీరు నేను చెప్పింది మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. క్రైస్తవులకు ఒక దినం అంటూ లేదు నాయన, ఒక దినం లేదు. విశ్రాంతి అనే పాయింట్కి వచ్చారు కనుక ఒక దినం లేదు అంటున్నా. విశ్రాంతి అన్నారు కనుక ఆరాధనకి ఏ దినం అంటే అది ఇంకో ప్రశ్న. యేసుక్రీస్తు వారు ఆదివారం ఉదయమున వేకుని పిందల కడ సమాధిని గెలిచి లేచాడు కనుక ఆ ఆదివారమున పౌలు రొట్టె విరిచాడు కనుక మనం కూడా రొట్టె విరవడానికి ఆదివారం కూడుకుంటున్నాం. అది సబాతు కాదు. రొట్టె విరిచేది క్రీస్తు మరణాన్ని ప్రచురించడానికి, ఆదివారం చేసేది పునరుద్ధాన దినమును జ్ఞాపకం చేసుకోవడానికి. యేసు లేచిన దినాన ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాం. అంటే ఆదివారమును రొట్టె విరుచుట అంటే యేసు మరణమును గూర్చిన సాక్ష్యం ఉంది, యేసు తిరిగి లేచుని గూర్చిన సాక్ష్యం ఉంది. అందుకు ఆదివారాలు కూడుకుంటున్నాం, విశ్రాంతి దినం కాదు. ఎవరో లైన్ లో ఉన్నారు చూద్దాం. హలో, ఎస్ ప్లీజ్.
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ చెప్పండి మీ పేరేమిటి అక్కడ నుంచి మాట్లాడుతున్నారు నా పేరు ధర్మరాజ్ అండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అయ్య గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆశీర్వాదం ఇవ్వాలంటే పలకలేముంది అయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామంలో ఆశీర్వాదం పలకాలంటే ఆశీర్వాదం ఇవ్వాలంటే ఏం అర్హతలు ఉండాలి అయ్యా బైబిల్లో ఈ విషయము ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఈ అర్హత ఉండాలి బాప్తిస్మం ఇవ్వడానికి ఈ అర్హత ఉండాలి అనేది బైబిల్లో ఎక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాయబడలేదు ఒక విషయం ఏంటంటే పరిచర్య ధర్మము జరుగునట్లు అనే మాట మనకు ఎఫెసీ పత్రిక 4:13 కనబడుతుంది క్రీస్తు శరీరం పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లును దేవుడి సంఘంలో మొదట కొందరిని అపొస్తలులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను సువార్తికులు గాను కాపరులైన ఉపదేశకులు గాను దేవుడు నియమించాడు ఈ 5 విధముల పరిచర్యలు ఉన్నాయి ఇది పరిచర్య ధర్మము అన్నాడు ఈ పరిచర్య ధర్మం అనే ఒక్క మాటలో ఇమిడి ఉన్నది ఏంటంటే మొత్తం ఆత్మీయ కార్యక్రమాలన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి ఇందులో సంఘారాధనలు జరిగించడము ఆరంభ ప్రార్థన నుండి ఆశీర్వాద ప్రార్థన వరకు మొత్తం అందులో ఉంటుంది అందులో వాక్య పరిచర్య చేయడము రోగులను దర్శించడము దయ్యాలు వెళ్ళగొట్టడము స్వస్థ ప్రార్థనలు చేయడము ఈ విధంగా సందేహాలు సంశయాలు నివృత్తి చేయడము ఈ విధంగా ఒక మనిషిని రక్షణలోనికి తెచ్చి సంపూర్ణంగా చేయడానికి ఉన్నటువంటి సకలమైన కార్యక్రమాలు బాప్తిస్మాలు ఇవ్వడము ప్రభురాత్రి భోజనం ఇవ్వడము ఇవంతా కలిసిందే పరిచర్య ధర్మం ఈ పరిచర్య ధర్మము చేయడానికి అంతియోకయలో సంఘ పెద్దలు పౌలు బర్నబాల శిరస్సుల మీద చేతులుంచి ప్రార్థన చేశారు హస్త నిక్షేపణ కార్యక్రమం అంటారు దాన్ని హెబ్రీ 6:1-2 ప్రకారము హస్త నిక్షేపణ అనేది 6 పునాది సిద్ధాంతాలలో ఒకటి హస్త నిక్షేపణ అనేది ఒక సిద్ధాంతం 4వ రాయి అది పునాది రాయి కనుక చేతులుంచుట వలన మోషే చేతులుంచుట వలన యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు పెద్దలు చేతులుంచుట వలన పౌలు బర్నబాలు సేవ కొరకు బయలుదేరారు సమర్థులైనారు ఫలించారు పౌలు చేతులుంచుట వలన తిమోతికి కృపావరములు కలిగినవి ఇలాగూ చేతులుంచుట అనే కార్యక్రమం ద్వారా దేవుడు అందుకున్న అభిషిక్తులు దైవజనులు చేతులుంచడం ద్వారా ఇంకొక జనరేషన్కి అధికారం వస్తుంది దాన్ని కొన్ని సంఘాలు ఆర్డినేషన్ అంటున్నారు రకరకాలుగా పిలుస్తున్నారు ఏదేమైనా పెద్దలు చేతులుంచి ప్రతిష్ఠించిన వాడు పరిచర ధర్మము చేయడానికి అర్హుడు అందులో ఈ బెనడిక్షన్ కూడా ఉంది ఆశీర్వాద ప్రార్థన అనేది కూడా ఉంది అయితే దేవుని చేత పిలువబడి అభిషేకించబడి పెద్దల చేత హస్త నిక్షేపణ పొందని వాడు ఆశీర్వాదం పలకకూడదు పౌలు బర్నబా పొందినట్లు హస్త నిక్షేపణ పొందిన వాళ్ళు ఎవరైనా ఆశీర్వాదం పలకవచ్చు ఇది క్రమము అర్థమైందని నమ్ముతున్నాను చాలా వందనాలు ధర్మరాజు గారు నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ ఎస్ ప్లీజ్ ఎవరండి లైన్లో ఉన్నారు వందనాలైనా చెప్పండి ఎవరు ఎక్కడ హైదరాబాద్ నుండి మీ పేరు బాలస్వామి గారు చెప్పండి ఏంటి మీ సందేహం ఇప్పుడు బైబిల్ ప్రకారము యుగాలు వివరించారు కదా 7 యుగాలని మానవ పరిపాలన యుగం అని చెప్పారు 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 అయితే అది వాక్యానుసారంగా మరి అది నిజమేనా లేకపోతే యుగం అంటే ఏంటి వాక్యానుసారంగా అది సరైనది కాదు ఈ డిస్పెన్సేషనిజం అనే దాని యుగ విభజన వాదము అంటారు దాని థియలాజికల్ టర్మ్స్లో డిస్పెన్సేషనలిజం అంటారన్నమాట దీనికి ఆద్యులు దీనికి మూల పురుషుడు అమెరికా దేశానికి చెందిన ఒక ఇంజనీరు గారు ఆయన మొట్టమొదట డిస్పెన్సేషనలిజంను తీసుకొచ్చారు ఆయన పేరు క్లారెన్స్ లర్కిన్స్ గారు క్లారెన్స్ లర్కిన్స్ గారు మొదలుపెట్టారు ముందు ఈ యొక్క 7 యుగాలు ఉన్నవి అనే వాదన దాన్ని నేను నా గ్రంథాల్లో నిర్ద్వంద్వంగా నేను ఖండించాలి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఫర్ దాట్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ క్లారెన్స్ లర్కిన్స్ గారు అన్ని విధాలా నాకన్నా ఉన్నతుడు పరిశుద్ధతలో ప్రార్థనా జీవితంలో అన్ని విషయాల్లో నాకన్నా ఎంతో గౌరవనీయ స్థానంలో ఉన్నారు వారు భక్తులు భక్తుల్లో శ్రేష్ఠులు వారు పరలోక రాజ్యంలో తప్పకుండా
ఉంటారు, నేను వారిని కలుసుకుంటాను, ఆ విషయంలో సందేహం లేదు. కానీ వారు చెప్పిన అభిప్రాయం మాత్రం చాలా చాలా తప్పు. తప్పు చెప్పిన వాడల్లా నరకపాత్రుడు కాదు, మనకు అన్నీ తెలియవు, ఎవరూ సర్వజ్ఞులం కాదు. క్లారెన్స్ లర్కిన్స్ గారు చెప్పినటువంటి డిస్పెన్సేషనల్ టీచింగ్, డిస్పెన్సేషనల్ ట్రూత్ అని ఒక బుక్ రాశారు వారు, మీరు నెట్లో కూడా కొట్టి చూడొచ్చు. డిస్పెన్సేషనల్ ట్రూత్ బుక్ బై క్లారెన్స్ లర్కిన్స్ అని గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు, మీకు దొరుకుతుంది. అయితే ప్రియులారా, ఈ యుగ విభజనవాదం ఏంటంటే ఆదాము హవ్వలు పాపము చేయకముందున్నది నిష్పాప యుగము, పాపం చేసిన తర్వాత మొదలైంది మనస్సాక్షి యుగము, ఆ తర్వాత మరి అబ్రహాముతో, ఆ తర్వాత మానవ భరణ యుగం ఒకటి నిమ్రోద్తో ప్రారంభమైంది, తర్వాత అబ్రహాముతో ప్రారంభమైంది వాగ్దాన యుగము, మోషేతో ప్రారంభమైంది ఐదవది ధర్మశాస్త్ర యుగము, ఆ తర్వాత యేసు శిలువ యజ్ఞముతో ప్రారంభమైంది కృపాయుగం, ఆ తర్వాత యేసు రెండవసారి వచ్చినప్పుడు 1000 ఏండ్ల నీతి పాలన యుగము ప్రారంభమవుతుంది అనేది వారి యొక్క వాదన. ఇది చాలా 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 తప్పు అనే సంగతి నేను చెప్పాను. ఎందుకంటే మనస్సాక్షి యుగము అంటే మనస్సాక్షి పనిచేయడానికి ప్రారంభమైన ఒక రోజు ఉండాలి, ఆ మనస్సాక్షి పనిచేయడం అయిపోయే రోజు ఒకటి ఉండాలి. మనస్సాక్షి యుగం అనేది దానికి మొదలు లేదు, తుది లేదు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వాళ్లకు వీళ్ళు తప్పు చేశారని తెలియజెప్పిందే మనస్సాక్షి. నువ్వు దిగంబరివర్ణికి తెలిపిన వాడెవడు అన్నాడు దేవుడు. ఆ ఎవడు అన్నవాడు అతడే మనస్సాక్షి. నువ్వు తప్పు చేసే వాదాము చెప్పింది అతనిలోని మనస్సాక్షి. కనుక ఆదాము తప్పు చేయక ముందే మనస్సాక్షి పనిచేస్తుంది కాబట్టి కదా తప్పు చేసినప్పుడు ఇది తప్పని తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ ధర్మశాస్త్ర యుగం అన్నారు. ధర్మశాస్త్ర యుగంలో మనస్సాక్షి లేదా? కృపాయుగం ఉంది. కృపాయుగంలో కూడా మన మనస్సాక్షికి కల్మషము తోచకుండాన్నట్లు అని హెబ్రీ పత్రికలో పౌలు రాస్తాడు. ఈనాటికి ఇంకా మనస్సాక్షి పనిచేస్తూనే ఉంటే ఫలానా టైమే మనస్సాక్షిగా మనం ఎలా చెప్తాము? చాలా తప్పున్నారు, తప్పు. ఇంకొక విషయం కృపాయుగం అన్నారు, చాలా తప్పు. 136 కీర్తన నిండా దేవుని కృప నిరంతరం ఉండును, నిరంతరం ఉండునని దావీదు భక్తుడు చెప్పాడు. దావీదు ధర్మశాస్త్ర కాలంలో జీవించాడు. కానీ 51 కీర్తనలో దావీదు తన పశ్చాత్తాప గీతం రాస్తూ ఏమన్నాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించమన్నాడు. కృప నీకెక్కడదయ్యా దావీదు, నువ్వు ధర్మశాస్త్ర యుగంలో వాడివి కదా అని దేవుడు త్రోసేయలేదు. 117 కీర్తనలో దావీదు యెహోవా కృప మన యెడల ఎంతో హెచ్చుగా ఉన్నదన్నాడు. 101లో నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడుదని అన్నాడు. కృపను గూర్చి ఎక్కువ గానం చేసిన వాడే దావీదు, కృప ఎక్కువ అనుభవించిన వాడే దావీదు. దేవాలయంలో ప్రవేశించి తానైనా తనతో ఉన్నవారైనా తినగూడని సముఖపు రొట్టెలు తిన్నాడు, కానీ శిక్షించబడలేదు. కృప అనుభవించిన వాడు దావీదు. మరి దావీదు ధర్మశాస్త్రయుగం. అందుచేత ఈ లర్కిన్స్ అయ్యగారు చెప్పింది పట్టుకొని ఆ తర్వాత భక్త శ్రేష్ఠులు చాలామంది చెప్పారు. వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు పప్పులో కాలేశారు. గుర్రదాట అన్నమాట, ముందున్న గొర్రె గొయ్యిలో పడితే వెనక గొర్రెలన్నీ అదే గొయ్యిలో పడతాయి. ఆ గుర్రదాటు టైపు వేదాంత పండితులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ వందనాలు. నాకు అన్నయ్యలు, నాకు తండ్రులు, నాకు గురుతుల్యులు. వాళ్ళ కాళ్ళు బీసుకోవడానికి నేను యోగ్యుని కాదు, నేను మంచోడని కాదు. వాళ్ళు చెప్పింది మాత్రం వాక్య ప్రకారం కాదు, లాజిక్ ప్రకారం కూడా కాదు. యుగము అనగా ఏమిటో నా గ్రంథాలు చదవండి తెలుస్తుంది. ఒక గ్రహము మీద ఒక ప్రపంచం పుట్టి బ్రతికి అది లయమైపోయే కాలము ఈ మధ్య గడిచింది. 1000 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, పరిమితి లేదు, దాన్ని యుగం అంటారు. ఇది సమాధానం. మంచిది. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉన్నది. రాజమండ్రి నుండి బాబ్జీ గారు అడుగుతున్నారు, అపాలజెటిక్స్ అనేది మనకు అవసరమా, హెర్మెన్యూటిక్స్ అనేది మనకు అవసరమా అని అన్నారు. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పడమే అపాలజెటిక్స్. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పడం అవసరమా అని అన్నాను అనుకోండి, మరి మీకు సందేహం ఉంది. నేను చెప్పకపోతే ఎలాగా? మనం కలిసి ముందుకు నడవలేము. అలాగే మనం సువార్త చెప్పేటప్పుడు వినేవాళ్లకు సందేహాలు ఉదయిస్తూ ఉంటాయి. యేసే రక్షకుడు అన్నాం, మరి వేరే దేవతలు ఎందుకు రక్షకులు గారు? యేసు రక్తము ద్వారానే పాపక్షమాపణ ఉంది అని అంటున్నాం. మరి మేము మా పద్ధతుల్లో మాకు పాపక్షమాపణ ఎందుకు దొరకదు?
వాళ్లకు డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లకు మనము అడ్రస్ చేస్తూ మనం వాటికి సమాధానం ఇస్తూ సంశయాలు నివృత్తి చేస్తూ ముందుకు సాగడమే అపాలజెటిక్స్ అన్నమాట. అపాలజెటిక్స్ అంటే సువార్త ప్రజెంట్ చేసేటప్పుడు వినేవాళ్ల మనసుల్లో ఏమైనా సందేహాలు ఉదయించే అవకాశం ఉన్నదని మనకు తోచినప్పుడు లేక వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ సందేహాలను సగౌరవంగా స్వాగతిస్తూ వాళ్ళని తృణీకరించకుండా నేను చెప్పను పొమ్మని నిరాకరించకుండా సోదరుడా నీవు అడిగిన ప్రశ్న కూడా సబబైనది దానికి ఇదిగో ఈ సమాధానం ఉన్నది అని సగౌరవంగా ఎదుటి వాళ్ళ సంశయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ సువార్త చెప్పే విధానాన్ని అపాలజెటిక్స్ అన్నారు. ఇది మనకు అవసరము అంతేకాదు ఇది మనకు శిరోధార్యము అనుసరణీయము. ఎందుకంటే పౌలు భక్తుడు అపాలజెటిక్ మెథడ్లోనే సువార్త చెప్పారు. సువార్త చెప్పేటప్పుడు ఎప్పుడు ఆయన లేఖనమేమి చెప్పుచున్నది, ఏ న్యాయమును బట్టి ఇలాగూ జరిగాను, దేవుడు ఎందుకు ఇట్లు చెప్పుచున్నాడు, ప్రవక్త ఏమి చెప్పుచున్నాడు, మీకేమి తోచుచున్నది అని ఇలా యేసుప్రభు కూడా అన్నారు మీకేమి తోచుచున్నది. అదే అపాలజెటిక్స్ అంటే. అపాలజెటిక్స్ అంటే నా గోల నేను చెప్పుకుంటాను, ఇష్టమైతే విను లేకపోతే గెట్అవుట్ అనేది కాదు అపాలజెటిక్స్ అంటే. అది సరైన వాక్య పరిచర్య విధానం కూడా కాదు. ఎదుటి వాళ్ళ సమాధానాలు కూడా మనం గౌరవంతో వినాలి, స్వీకరించాలి, సమాధానాలు చెప్పాలి. అతడే గురుపీఠం మీద ఉండడానికి, గురుపీఠం ఎక్కడానికి అర్హుడు, అతని ద్వారా సమాధి మేలు పొందుతుంది. అలాగే హెర్మెన్యూటిక్స్ మనకు అవసరమా అన్నారు బాబ్జీ గారు. మరి రాజమండ్రి నుండి అడిగారు ఈ ప్రశ్న. హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటంటే హెర్మే అనేవాడు గ్రీకు పురాణాలలో వాడు ఒక బృహస్పతి లాంటి వాడు, దేవతలకు గురువైన వాడు అన్నమాట. అందుచేత ఆ హెర్మీ అనేవాడి నుండి వచ్చింది ఈ వ్యుత్పత్తి అయినటువంటిది హెర్మెన్యూటిక్స్ అనేటటువంటి శాస్త్ర నామధేయం. అదొక శాస్త్రం, ప్రసంగ శాస్త్రము, వ్యాఖ్యాన శాస్త్రము. అంటే బైబిల్ను ఎలాగ వ్యాఖ్యానించాలో అది మనకు తెలియాలి, లేకపోతే మనం అడ్డగోలు వ్యాఖ్యానాలు చెప్పి మనము గందరగోళం అవుతాం, వినేవాళ్ళని కూడా మనం పాడు చేసే ప్రమాదం ఉంది. హెర్మెన్యూటిక్స్ అంటే ద ప్రాపర్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఇంటర్ప్రిటింగ్ ద హోలీ బైబిల్. అది మనకు తెలిసి ఉండాలి, బోధకులందరికీ తెలిసి ఉండాలి. ఈనాడు క్రైస్తవ సమాజంలోని బోధకులు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఇక చెప్పుకుంటే సిగ్గుచేడు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు నా అన్నదమ్ములు. ఏమనగలను వాళ్ళని గురించి, ఎవరిని నేను కించపరచడం నాకు ఇష్టం లేదని మీకు అందరికీ తెలుసు. ముంగమూరు దేవదాసయ్య గారి బోధలో నడుస్తున్నవాడిని, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ, ఏ మతమును కానీ దూషించరాదు, ద్వేషించరాదని చెప్పారు దేవదాసయ్య గారు. ఎవరిని కూడా నేను కించపరచను. కానీ చాలామంది బోధకులు బైబిల్ యొక్క బేసిక్సే తెలియకుండా ప్రసంగాలు చేసేస్తున్నారు. చాలా ఘోరమైనటువంటి విషయం. ఇలాంటి వాళ్ళ కొరకు ఇంతకుముందు చాలామంది భక్తులు బైబిల్ వ్యాఖ్యాన పద్ధతుల గురించి ఇంగ్లీష్లో, తెలుగులో చాలా గ్రంథాలు వచ్చాయి, రాశారు. మనం వాటిని పుస్తకశాలలో పొందుకోవచ్చు. దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ప్రకారం నేను కూడా నాకు ప్రత్యక్షపరచబడ్డ ఈ ప్రసంగ నియమాలను, వ్యాఖ్యాన సూత్రాలను ఒక బుక్ లేటెస్ట్గా రాసేసాను. ప్రభుచితమైతే డిసెంబర్ లోపుగా అది ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవుతుంది. దాని పేరు కూడా విశేషంగా పెట్టాలని అనుకుంటున్నాను, మీరు ప్రార్థన చెయ్యండి. అయితే ప్రియులారా, ఈ హెర్మెన్యూటిక్స్ అనే ప్రసంగ శాస్త్రం మనకు అవసరమా అంటే అవసరమే కాదు, ఇది అనివార్యము, అన్అవాయిడబుల్. అది మనకు శిరోధార్యము, తప్పకుండా తలదాల్చవలసినటువంటి నియమము అది. దాని గురించి యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో ఇలాగున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనము యెషయా 8:16, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. ఇది యెషయాకు దేవుడిచ్చిన ఆజ్ఞ, బాధ్యత. అలాగే 20వ వచనం, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అరుణోదయం అంటే సూర్యోదయం, సూర్యోదయం అంటే నీతి సూర్యోదయం, అనగా యేసు రెండవ రాకడ అని అర్థం. యేసురాజు అనే నీతి సూర్యోదయం మనకు కలగాలంటే
ఈ ప్రమాణవాక్య ప్రకారం బోధించాలట. అడ్డగోలుగా తోచినట్టు నాకు ఇలా దేవుడు బయలుపరిచాడు, నాకు అలా బయలుపరిచాడు, వాడికి ఇంకోలా బయలుపరచవచ్చు, తప్పేమీ లేదు. బైబిల్ అంటే రెండంచుల ఖడ్గం, ఏ అర్థమైనా తీసుకోవచ్చని గలిబిలి చేయడం అనేది చాలా దుర్మార్గము, చాలా సాతానీయమైన శటానిక్ యాటిట్యూడ్ అది. అదంతా యజబెలు మనస్తత్వము, మహాబబులోని వేశ్య మనస్తత్వం. రెండంచుల ఖడ్గం అంటే నీకు ఇష్టం వచ్చిన అడ్డమైన అర్థాలు చెప్పుకోమని కాదు. బైబిల్కి ఒక సార్వత్రిక సందేశము, జనరల్ మెసేజ్ అనేది ఉంది. దాని ప్రకారమే మనం నడవాలి, కానీ ఇష్టానుసారంగా దేవుడు నాకు బయలుపరిచాడని చెప్పడానికి వీల్లేదు. అయితే ఒక ప్రమాణవాక్యం అనేది ఉండాలి, దాన్నే మనం ఇంకో భాషలో హెర్మెన్యూటిక్స్ అంటున్నాం. హెర్మెన్యూటిక్స్ అంటే బైబిల్ను వ్యాఖ్యానించవలసిన పద్ధతులను గురించిన నియమ నిబంధనల యొక్క సమగ్ర స్వరూపమే హెర్మెన్యూటిక్స్. అది అవసరమా అంటే అవసరము, అత్యంత అవసరము. దానికన్నా అవసరమైంది ఇప్పుడు ఏదీ లేదు. వాక్యబోధకులు, క్రైస్తవ సమాజంలో ప్రసంగ పీఠికల మీద ఉన్నటువంటి పాస్టర్ గారు అందరికీ హెర్మెన్యూటిక్స్ బాగా తెలిస్తే మనకి డినామినేషన్లు ఉండనే ఉండవు, క్రైస్తవ సంఘాలన్నీ ఒకటైపోతాయి. దుర్బోధలన్నిటికీ, అబద్ధ బోధలన్నిటికీ కారణం సరైన ప్రసంగ నియమముల ప్రకారం, వ్యాఖ్యాన శాస్త్ర సూత్రాల ప్రకారం బోధకులు వ్యాఖ్యానించకపోవడమే. కట్టు తప్పి, క్రమము తప్పి, అసలు పద్ధతి లేకుండా, ఇష్టానుసారంగా, లాజిక్కే విరోధంగా వాళ్ళు వ్యాఖ్యానాలు చేసినందుకు ఈ పరిస్థితి ఆపరించింది. గనక సకల జనులు చిత్తగించండి, మనకు తప్పకుండా ప్రసంగ శాస్త్రం అవసరము. ఇంకొకరు ఎవరు మనకి లైన్లో ఉన్నారు చూద్దాం. ఎస్ ప్లీజ్, ఎవరండి లైన్లో ఉన్నారు? ప్రశాంత్ ఫ్రమ్ విచ్? ఓకే ఓకే ఓకే, బ్రదర్ ప్రశాంత్ ఫ్రమ్ బెంగళూరు, వెల్కమ్ నైనా, చెప్పండి ఏంటి మీ సందేహం? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 29వ వచనంలో ఇట్లు కాని ఎడల మృతులు కొరకై ఏమాత్రమును లేకపోబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా అనే వాక్యాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? చాలా సంతోషం, చాలా సంతోషం ప్రశాంత్. దాని మీద మార్మోనిజం వాళ్ళు మృతుల కొరకు బాప్తిసం అనేది విధిస్తున్నారు. అవునవును ఇస్తున్నారు, కరెక్ట్, మంచిది నాయనా, సమాధానం చెప్తాను, చిత్తగించండి. ఈ ప్రశ్నకు ఇంతకు ముందే నేను చాలాసార్లు సమాధానం చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, అందరూ సకల జనులు చిత్తగించండి. ఇంతకుముందు బ్రదర్ బాబ్జీ గారు అడిగిన ప్రశ్నలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆ సమాధానం చెప్పే క్రమంలో నేను చెప్పాను, బైబిల్ను వ్యాఖ్యానించే విధానం ఒకటి ఉన్నది, ఆ విధానము ప్రకారమే వ్యాఖ్యానించకపోతే మనము కుడిచిలో పడ్డ ఎలకల్లాగా కొట్టుకోవాల్సిందే తప్ప ఎప్పటికీ గమ్యము చేరలేము అనే విషయం నేను విన్నవించాను. ఆ సూత్రం ఇక్కడ కూడా మళ్ళీ మనం మరి పునః స్మరించుకోవడం అవసరం. ఏమిటంటే ఇక్కడ మృతుల కొరకు బాప్తిస్మము అనేది ఇక్కడ పౌలు మెన్షన్ చేశాడు. మొట్టమొదటి విషయము, ప్రశ్న, సందేహము ఏంటంటే దీన్ని ఒక సిద్ధాంతముగా మనము చేసి బైబిల్లో ఉన్న ఈ మాటను పట్టుకొని ఒక సిద్ధాంతము బోధను సృష్టించి క్రైస్తవులందరూ కూడా చచ్చిపోయిన తమ వాళ్ళ కొరకు బాప్తిస్మాలు పొందితే ప్రయోజనం ఉంటుంది, చచ్చిపోయిన వాళ్ళ కొరకు వాళ్ళ పేరు మీద మనం బాప్తిస్మ పొందితే వాళ్ళకి రక్షణ వస్తుంది, క్రైస్తవులందరూ ఈ ప్రాక్టీస్, ఈ ఆచారమును ఆచరించాలి అని మనం బోధ చేయడము న్యాయమా, భావ్యమా, అది సత్యమా, దేవుని చిత్తమా? ఇది ప్రశ్న. వ్యాఖ్యాన సూత్రాలు తెలియకపోతేనే ఆ మార్మానిజం లాంటి వాళ్ళ బోధలు పుడతాయని కూడా నేను చెప్పాను. ఇక్కడ వాళ్ళు విస్మరించినటువంటి వ్యాఖ్యాన సూత్రము, మనమందరము తెలుసుకోవాల్సిన వ్యాఖ్యాన నియమం, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, బైబిల్లో ఏ విషయాన్నైనా ఒక సిద్ధాంతము చేయాలంటే అది కనీసము 2 లేక 3 చోట్ల వ్రాయబడి ఉండాలి. 2 లేక 3 చోట్ల వ్రాయబడి ఉంటే మాత్రమే దాన్ని ఒక సిద్ధాంతంగా మనం
స్వీకరించడానికి అవకాశం ఉంది. రెండు లేక మూడు చోట్ల రాయబడకుండా ఒకే ఒక చోట రాయబడి ఉన్నది ఏది కూడా మనకు ఈనాడు సిద్ధాంతము కాదు అనేది వ్యాఖ్యాన సూత్రం. ఈ వ్యాఖ్యాన సూత్రం మనకు అనేక చోట్ల రాయబడింది, చూపిస్తాను చూడండి. రెండవ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం. ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉండాలి అనేది ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు. అదే మాట పౌలు భక్తుడు మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము అలాగే 19వ వచనం చూడండి. 5:19 మొదటి తిమోతి, ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరించకు. ఇది పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో మోషే వ్రాసిన విషయాలు పౌలన్న ఎత్తి చెబుతున్నాడు. అయితే ఇక్కడ కొంతమంది తాడిని తన్నువాని తలదన్నువాడు ఉండు అంటారు కదా. ఓఫీర్ గారు ఏదో వచనాలు చూపిస్తున్నాడు కానీ అసలు దాని నేపథ్యం ఆయనకే తెలియదు. అక్కడే ఉండి గుడ్డి కళ్ళు వేసుకొని చదువుతున్నాడు. ఆయనకు అసలు కళ్ళు వెలిగించబడ్డాయా? అసలు ఇద్దరు ముగ్గురు సాక్షులని ఇక్కడ పౌలు రెండు చోట్ల రాశాడు. 2వ తిమోతి 13:1, 3వ తిమోతి 5:19 రెండు చోట్ల ఏమని రాయబడింది? దోషారోపణ విషయంలో ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు కావాలన్నాడు. కానీ మనం సిద్ధాంత నిరూపణ మాట్లాడుతున్నాం. ఒక సత్యము, ఇది దేవుని సందేశమా, దేవుని చిత్తమా, దేవుడు ఏర్పరిచిన మార్గమా కాదా, ఇది సత్యమా కాదా అనేది చూసేది వేరు, ఒక మనిషి తప్పు చేశాడా లేదా అని చూడడం వేరు కదా. పౌలు భక్తుడు ఒక మానవుడు, ఒక సంఘ పెద్ద, ఒక నాయకుడు తప్పు చేశాడు అని నిరూపించడానికి ఇద్దరు ముగ్గురు విట్నెసెస్ కావాలి, సాక్షులు కావాలి అన్నది పట్టుకొని ఓఫీర్ గారు 2-3 లేఖన వచ్చిన అంటాడు ఏమిటండి, ఆయన అనుచరులు ఎట్లా వెంబడిస్తున్నారు ఆయన్ని అని రెచ్చిపోదామని ఉబలాట పడుతున్నటువంటి నా సోదర బోధకులు చాలామంది ఉన్నారు. వాళ్లకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అట్లాంటి అవకాశం వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వనటువంటి భయంకరమైన పిండము అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. అట్లాంటి పప్పులే ఉడకవు ఇక్కడ. అల్టిమేట్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నేను పబ్లిక్లోకి వచ్చే సంగతి మాట్లాడుతున్నాను. నేను చెబుతున్నాను, ఇద్దరు ముగ్గురు సాక్షులు అనేది ఒక మనిషి మీద దోషారోపణ కొరకు మాత్రమే కాదు, ఒక సత్యం నిరూపించడానికి కూడా అవసరమని మనకు చెప్పినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునాథుడు, సాక్షాత్తు మన రక్షకుడే చెప్పాడు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు చూడండి. అక్కడ యూదులు అన్నారు, పరిసయ్యులు, ఏమయ్యా నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు కాబట్టి నీ సాక్ష్యం సత్యం కాదు అన్నారు. 14వ వచనం 8:14 యోహాను. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నావు, నేను ఎరుగుదును కనుక నేను ఒక్కడనే సాక్ష్యం చెప్పుకున్నా నా సాక్ష్యం సత్యమే. అయినను 16వ వచనం, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చను, నా తీర్పు సత్యమే. 17, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా అన్నాడు. ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడిందనే విషయాన్ని యేసు ఏ కాంటెక్స్ట్లో నుండి తీసుకున్నాడు, ఏ కాంటెక్స్ట్కు అప్లై చేస్తున్నాడు ఆయన? ఒరిజినల్గా మోషే చెప్పిందేమో నేరారోపణ విషయంలో మోషే చెప్పాడు, పౌలు కూడా చెప్పాడు. దాన్ని తీసుకొని యేసు ప్రభు వారు ఏ కాంటెక్స్ట్లో అప్లై చేస్తున్నాడు? నేను దేవుని కుమారుడను అని నేను చెప్పేది సత్యం, నేనే పరలోక మార్గాన్ని, నేను దేవుని యొక్క సొంత కొడుకుననేది సత్యం అనేది చెప్పడానికి నా సాక్ష్యము నా తండ్రి సాక్ష్యం ఇద్దరు సాక్ష్యం ఉంది. నా తండ్రి సాక్ష్యం నా సాక్ష్యం రెండు సాక్ష్యాలు ఉన్నాయి కనుక నేను దేవుని కుమారుడిగా మీరు అంగీకరించాలి. 8:12 ఆయన చెప్పాడు, నేను లోకానికి వెలుగునై ఉన్నానని, నేను లోకమునకు వెలుగును అని చెప్పుకుంటున్నాను. ఆ సాక్ష్యం సత్యమని మీరు నమ్మాలి, ఎందుకంటే తండ్రి చెబుతున్నాడు, నేను చెబుతున్నా గనుక
మనం మన పాయింట్కి వద్దాం. నిరారోపణ విషయమే కాదు, ఒక సత్య సిద్ధాంత నిరూపణ విషయంలో కూడా మనం ఇద్దరు సాక్షులు కావాలి. అంటే ఆ సాక్షులు ఎక్కడ దొరుకుతారు? మనకు బైబిల్లోని వచనాలే ఆ సాక్షులు. ఊళ్ళో వాళ్ళు కాదు, బైబిల్ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్లు కాదండి, బైబిల్లోని వచనాలే ఆ సాక్షులు. ఇద్దరు సాక్షులు అంటే కనీసం రెండు లేఖన వచనాలు మనకు అవసరమన్నమాట. కనుక ప్రతిది కూడా బాప్తిస్మమును గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, యేసు రెండవ రాకడను గూర్చి, యేసు యొక్క వర్జిన్ బర్త్, కన్యకు పుట్టడాన్ని గూర్చి, ప్రతి విషయాన్ని గూర్చి కూడా కనీసం రెండు మూడు లేక ఎక్కువ వచనాల్లో దేవుడు చెప్పాడు. ఒకటే సంగతి రెండు మూడు నాలుగు వచనాల్లో చెప్పబడితే, వేరువేరు లేఖన భాగాల్లో చెప్పబడితే అది సిద్ధాంతం అవుతుంది. ఒకే ఒక్క వచనంలో చెప్పబడితే అది సిద్ధాంతం కాదు. ఈ వ్యాఖ్యాన సూత్రాన్ని బట్టి మృతుల కొరకు బాప్తిస్మము అనేది ఈనాడు క్రైస్తవ సంఘ సిద్ధాంతము కాదు అన్నమాట. ఇంత శాస్త్రం తెలిసిన వాడే ప్రసంగ పీటికి ఎక్కాలి. ప్రతివాడు ఏదో నేను ప్రార్థన చేస్తే నాలుగు జ్వరాలు బాగుపడ్డాయి, మేము ప్రార్థన చేస్తే నాలుగు దయ్యాలు వెళ్ళిపోయినాయి, కనుక నేను కూడా ఒక అపొస్తలుని పౌలే, నేను కూడా మోసే ప్రవక్త లాంటి వాడిని అనుకొని విర్రవీగి బోర్డు పెట్టేసి సంఘం పెట్టేసి తర్వాత ఏం చెప్పాలో తెలీదు. వాళ్ళు రానివాడు స్కూల్ స్థాపిస్తే ఏం చదువు చెబుతాడు? కనుక అందరూ సంఘాలు పెట్టకండి, అందరూ ప్రసంగ పీటికలు ఎక్కకండి. దేవుడు మీకు ఏ పరిచర్య అప్పగిస్తే అది చేయండి, కానీ వేరొకరి పరిచర్య మీరు చేయాలని ఉబలాట పడొద్దు. మెటుకు ఇక్కడ మరి అది సిద్ధాంతం కాకపోతే పౌలు ఎందుకు రాశాడు అనే ప్రశ్న మిగులుతుంది. మృతుల కొరకు బాప్తిస్మము వారు పొందేటప్పుడు ఒకనాటికి మృతులు లేస్తారు అనే నమ్మకముతో వాళ్ళు పొందుతున్నారు కదా. అసలు మెయిన్ కాంటెక్స్ట్ ఏంటో చూడాలి. ఇది కూడా వ్యాఖ్యాన సూత్రాల్లో ఒకటి. అవర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎనీ వర్స్ ఇన్ ద బైబిల్ మస్ట్ బీ కాంటెక్స్చువలీ రైట్ అండ్ హిస్టారికలీ రైట్ అండ్ ఇట్ మస్ట్ బీ ఎక్సిజిటికలీ రైట్, ఇట్ మస్ట్ బీ లాజికలీ రైట్. ఇన్ని సంగతులు చూసుకోవాలి మనం. అక్కడ కాంటెక్స్చువల్ అంటే సందర్భశుద్ధి, సందర్భ సహిత వ్యాఖ్యానం ఏమిటి అంటే, అసలు మృతుల పునరుద్ధానం లేదని కొందరు చెబుతున్నారు. దాని మీద అడ్రస్ చేస్తున్నాడు పౌలు 15వ అధ్యాయం మొదటి కొరింథి 15వ అధ్యాయం 13వ వచనం. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు అనుకోవాల్సి వస్తుంది కదా. 12లో మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు అని ఆ సమస్యను సంబోధిస్తూ ఆయన చెబుతున్నాడు అన్నమాట. మృతుల పునరుద్ధానం ఉన్నది ఉన్నది ఉన్నది, మృతులు లేచే దినం ఒకటి రాబోతున్నది అని నిరూపించడానికి తాపత్రయపడుతూ ప్రయాసపడుతూ ప్రయత్నం చేస్తూ ఒక ఘట్టంలోకి వచ్చి ఆర్గ్యుమెంట్లో ఒక ఘట్టం అది. వన్ స్టేజ్ ఆఫ్ పాల్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇట్లు కానీ ఎడలా మృతుల కొరకు బాప్తిస్మం పొందే వాళ్ళు ఉన్నారు చూశారు, వారు ఏమి చేతురు అన్నాడు. వారు ఏమి చేతురు అన్నాడు అంటే, మృతుల కొరకు బాప్తిస్మం పొందేవాళ్ళు ఒకనాటికి వాళ్ళు పునరుద్ధానం చెందుతారనే నమ్మకంతో కదా పొందుతున్నారు, మరి వాళ్ళేం చేస్తారు అన్నాడు. అంటే ఆ రోజుల్లో కొంతమంది అలా చేశారు అంతే తప్ప ఇప్పుడు మనం చేయాలని కాదు. ఇంకో ప్రశ్న వస్తుంది, మనం విందాం. చెప్పండి ఎవరినైనా. హలో, ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు ది లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్. చెప్పండి. ఎస్ ప్లీజ్. హలో, వందనాలు బ్రదర్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేమిటి? నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు రమేష్. చాలా సంతోషం రమేష్ గారు, చెప్పండి, మీకు స్వాగతం. మీ ప్రశ్న ఏంటి? మీ దగ్గర టీవీ దయచేసి సౌండ్ తగ్గించండి ప్లీజ్. అవునండి, మ్యూట్ లో పెట్టాను ఆల్రెడీ. చెప్పు. అకార్డింగ్ టు బైబుల్ రెండో వివాహం చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. రెండో వివాహం చేసుకోవద్దు అని ఎక్కడుంది వచ్చిన బైబిల్లో? భార్య చచ్చిపోతే వివాహం చేసుకోవచ్చు,
భార్య చచ్చిపోతే విడాకులు ఇవ్వకూడదు. విడాకులు దైవజనుడు ఎప్పుడు విడాకులు ఇవ్వకూడదు. ఎవరు విడాకులు ఇచ్చినా వాడు బైబిల్ పట్టుకోవడానికి అర్హుడు కాదు. అసలు ఎప్పుడు కూడా విడాకులు ఇవ్వడానికి ఒకటే సందర్భంలో అధికారం ఉంది. భార్య వ్యభిచారిణి అయితే ఎంత చెప్పినా మార్చుకోకపోతే, వినండి బాగా, భార్య వ్యభిచారిణి అయితే ఎంత చెప్పినా వినకపోతే, ఒకవేళ ఆమె ఇంకా మొండికేసి పాపంలో కొనసాగితే ఆమెను వదిలేయడానికి అవకాశం ఉన్నది. అది కూడా ఆజ్ఞ కాదు, వ్యభిచారిని తప్పక విడనాడ వలెను అనే ఆజ్ఞ కాదు. ఒకవేళ అలాంటి భార్య ఉంటే నువ్వు వదిలేయడానికి అవకాశం ఉన్నది అని అన్నాడు. కానీ హోషయ్యకు అటువంటి భార్య ఉన్నది. ఎన్నిసార్లు ప్రవక్త అయిన హోషయ్య ఎన్నిసార్లు తెచ్చుకున్నా మళ్ళీ పోయి పాపం చేస్తుందామె, మళ్ళీ తెచ్చుకోమన్నాడు. మళ్ళీ ఆ ప్రియునికి ఆ వెళ్ళిపోయినా లేచిపోయినా ఆ ప్రియునికి అవసరమైతే డబ్బులు కూడా ఇచ్చి తెచ్చుకున్నాడు హోషయ్య. కనుక యేసు మన పాపాలు క్షమించాడు, మనం కూడా మన భార్య పాపం చేసినా క్షమిస్తే అది అసలైన క్రైస్తవుడు మనస్తత్వం. కనుక ఏ దైవజనుడు కూడా భార్యకు విడాకులు ఇవ్వకూడదు. ఇచ్చిన వాడు బైబిల్ పట్టుకోవడానికి అర్హుడు కాదు. అయితే ఒక మాట గమనించండి, దైవజనుడు భార్యకు విడాకులు ఇవ్వకూడదు. కానీ భార్య మూర్ఖురాలైంది అనుకోండి, భార్య ఎజబెల్ అయింది అనుకోండి, భార్య ఒక మహాబబులోని వేషి అయింది అనుకోండి, భార్య అసలు దేవుని సేవద్దు, దేవుడు వద్దు, నువ్వు వద్దు, నాకు వద్దని ఎంత చెప్పినా మొండికేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమండి భార్య వెళ్ళిపోయి రామమ్మ తల్లి కాలు వెళ్ళబడ్డా రాలేదు, కోర్టు వాళ్ళు చెప్పినా రాలేదు, పెద్దలు చెప్పినా రాలేదు, వెళ్ళిపోతానంది, అప్పుడు దైవజనుడు ఒంటరిగా మిగిలిపోతాడు. ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదనేది వీడికి వర్తిస్తుందా వర్తించదా? అంటే ఒకసారేనా? ఎంత ఎంత వితండంగా మాట్లాడుతున్నారండి. నరుడు ఒంటరిగా అట్లా కాదండి, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. ఇప్పుడు ఒంటరిగా వాడు కాదా? మరి ఒంటరి వాడు కాదా? అంటే మీరే చెప్తున్నారు కదా సార్ వెయిట్ చేయమని. ఎవరు ఎవరు? అవును, నేను ఇతనితో ఉండను నాకు ఇష్టం లేదని భార్య కోర్టు వారికి రాసి ఇచ్చేసింది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మీ చెప్పేది వినండి, అర్థం చేసుకోండి. మీ భార్య అలాగ చేసినా మీరు మళ్ళా పునర్వివాహం చేసుకోవాలి. నీ కొడుకు పెళ్లి చేస్తే నీ కోడలు అలా చేసినా నీ కొడుకు మళ్ళీ పెళ్లి చేయాలి. గనక సందర్భానుసారంగా వ్యాఖ్యానించాలి. ఎవరు ఎన్నడు కూడా భార్యకు విడాకులు ఇవ్వదు, ఇస్తే బైబిల్ పట్టుకోవద్దు. నేను కూడా నా భార్య విడాకులు ఇవ్వలేదు. మీరు విషయం తెలుసుకొని మాట్లాడండి మంచిది అనే ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను. ఏ క్రైస్తవ పురుషుడైనా తన భార్యను సాధ్యమైనంత వరకు కాపాడుకోవాలి, క్షమించుకోవాలి, చేర్చుకోవాలి. ఆమె మూర్ఖురాలై వెళ్ళిపోతే అలాంటి సందర్భాలలో ఇతడు ఒంటరిగా ఉంటే ఉండొచ్చు, పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు. ఆ సందర్భంలో అతనికి నిర్బంధము లేదు అని రాయబడి ఉంది. మొదటి కొరింథీ పత్రిక 7:15 చదువుకోండి. అవిశ్వాసి అయిన వాడు ఎడబాసి ఎడవాయొచ్చు, దేవుని మీద విశ్వాసం విధేయత లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మిగిలిన పార్ట్నర్కు సహోదరికైనా సహోదరుడికైనా నిర్బంధము లేదు. కనుక బుర్ర సరిగ్గా సెటిలైట్ చేసుకోండి, మూర్ఖంగా మాట్లాడకండి. నీ భార్య వెళ్ళిపోయి 10 సంవత్సరాలు రాకుండా ఉంటే నువ్వు ఒంటరిగా ఉంటావా? నీ కోడలు వెళ్ళిపోయి 10 సంవత్సరాలు రాకపోతే నీ కొడుకును ఒంటరిగా ఉంచుతావు? నువ్వు భార్యల గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు మూర్ఖుడైనా నేను చెబుతున్నాను. దయచేసి గమనించండి, న్యాయంగా మాట్లాడండి మంచిది. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉన్నది, క్రైస్తవులు హిప్నాటిజం చేయవచ్చా లేదా అని ప్రశ్న పంపించారు సంగారెడ్డి నుండి స్వరాజ్ అనే దైవజనుడు. క్రైస్తవులు హిప్నాటిజం చేయవచ్చా అంటే, బైబిల్లో ఎక్కడ కూడా వేరొక మనిషి మనస్సు మీద మనము పట్టు సాధించి మన మానసిక శక్తులతో వాడిని మనం అదుపు చేసుకోవడం అనే విషయం దేవుని భక్తులు చేయవచ్చనే సంగతి ఎక్కడ కూడా బైబిల్లో వ్రాయబడలేదు. గనక వాక్య ప్రకారము నడవాలనుకుంటే వాళ్ళు ఎవరు కూడా అటువంటి వాళ్ళు, వాక్యానుసారంగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా హిప్నాటిజం జోలికి వెళ్ళకూడదు. రెండవ విషయం ఏంటంటే, అసలు మనకు హిప్నాటిజం అవసరం లేదు. అంతకన్నా పవర్ఫుల్గా మనకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. ఈ ప్రశ్న ఎలా ఉన్నదంటే, మిషన్ గన్ దగ్గర పెట్టుకున్నవాడు
చురకత్తి ఒక పిడిబాకు వాడవచ్చునా అన్నట్టు. శత్రువేమో 10 మైళ్ళు దూరం ఉన్నాడు, 1 మైలు దూరం ఉన్నాడు, లేకపోతే 60 మైలు ఫర్లాంగ్ దూరం, లేకపోతే 100 గజాల దూరం శత్రువు ఉన్నాడు. వాడిని కత్తితో పొడవలేం కదా, తుపాకీతో పేల్చొచ్చు. తుపాకీ శక్తివంతమైంది, కత్తి ఏమో ఇక్కడ దగ్గరకు వస్తేనే తప్ప పనికిరాదు. కనుక కత్తి అనేది యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ యూజ్ఫుల్. ఫిరంగులు బాంబులు ఉన్నా ఇంకెక్కువ యూజ్ఫుల్ అవి. అలాగే క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మ అభిషిక్తుడై ఆత్మాభిషేకంతో పరిచయం చేసినప్పుడు అవతల వాడి మనస్సు ఏంటో పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరుస్తాడు. వాడికి అవసరమైన సందేశం మన నోటి ఆయనే పలికిస్తాడు. ఆ తర్వాత మనం చెప్పింది వాడి చేత ఆయనే ఒప్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రాజమార్గం ఉండగా హిప్నాటిజం అనే ఆ దొడ్డిదారి ఆ దొంగదారి మనకెందుకు, మనకు అవసరం లేదు. దేవుని శక్తిని పొందని వారు మానవులు తమ శక్తి చేత చేసేది హిప్నాటిజం. అదంతా కూడా దేవునికి వ్యతిరేకము, సాతాను సంబంధమైంది, మనం చేయకూడదు. అరవింద్ అనే సోదరుడు అడుగుతున్నాడు మొదటి తెశలోనిక 4:15, ఇక్కడ పౌలు ప్రభు రాకడ వరకు బ్రతికి ఉంటామని అన్నాడు కదా, ఆయన ఇప్పుడు బ్రతికి లేడు కదా అన్నాడు. పౌలు భక్తుడు ఆ మాట పౌలు భక్తుడు అన్నాడు అనేది కాదు, పరిశుద్ధాత్మదేవుడు అలా వ్రాయించాడు. ఎందుకు అంటే బైబిల్లోని మాటలు నిత్య ప్రస్తుతము, ఒక కాలముతోనే కాలము చెల్లిపోయేవి కాదు. ఏ తరములో వాళ్ళు చదువుకున్నా వాళ్ళు ఇది నేనే నా గురించే నాతోనే మాట్లాడుతున్నాడు అనే భావన కలగాలి కనుక అలా రాశాడు. తర్వాత ప్రభువు రాకడ వరకు నిలిచి ఉండు మనము అని పౌలు ఆనాడు రాశాడు. ఈనాడు మనము చదువుకుంటున్నాం, ఒక బోధకుడు ఈ మాట చదువుతున్నాడు, వింటున్న కాంగ్రిగేషను, చదువుతున్న బోధకుడు, వీళ్ళందరూ అయితే బ్రతికే ఉన్నారుగా, వాళ్ళకే ఇబ్బంది లేదు. ఈ జనరేషన్ అందరూ పాస్ అవే చచ్చిపోయారు, తర్వాత మళ్ళీ ఇంకో జనరేషన్ వస్తుంది. ప్రభువు రాకడ వరకు నిలిచి ఉండే మనము అని వాళ్ళు చదువుకుంటారు, ఇబ్బంది లేదు. ప్రభువు రాకడ వరకు నిలిచి ఉండను అనే సంగతి పౌలుకే తెలుసు. 2 తిమోతి 4:7 నేను విడలిపోవు కాలము, 4:7-8 వచనాల్లో చెప్పాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నేను వెళ్ళిపోయే కాలం సమీపమై ఉన్నది, ఇక మీద నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. నేను వెళ్ళిపోయే ప్రభుత్వం కూడా ఉండాలని మిగుల ఆశపడుచున్నానని చెప్పాడు. కనుక నిజంగానే పౌలు ఇప్పటిదాకా ఉండడు అని ఆయనకు తెలుసు. కానీ చదువుకునే వాళ్ళ సౌకర్యం, ప్రతివాడు నేను కూడా ఇందులో ఉన్నానని ఫీల్ అయ్యేలాగా రాయడం కొరకు పౌలు భక్తుడు అలా రాశారు. రచనా శైలికి సంబంధించిన విషయం అది, అందులో పెద్ద సత్య విరోధమైనటువంటి ఇబ్బందికరమైనది ఏమీ లేదు. యెషయా 4:1 వివరణ ఇవ్వగలరు, ఆ దినమున 7 స్త్రీలు 1 పురుషుని పట్టుకొని అనే విషయమని నేను అనుకుంటున్నాను, ఇది ఎప్పుడు నెరవేరును అని అన్నాడు. అది అంచకాలమే, ఈ రోజులే. ఈ రోజుల్లోనే మరి ఆడపిల్ల అని తెలియగానే కడుపులో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే హత్య చేసేస్తున్నారు. భ్రూణ హత్యలు ఎక్కువైపోయినాయి, అబార్షన్లు, సెక్స్ డిటర్మినేషన్. అమ్మాయి గర్భిణిగా ఉన్నప్పుడు 4వ మాసం 5వ మాసం 4వ మాసం రాగానే చూస్తారు, ప్రెగ్నెన్సీ సెక్స్ డిటర్మినేషన్, లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఆడపిల్ల పుట్టబోతోంది అని తెలిస్తే అక్కడే కత్తిరించే చంపేస్తున్నారు. చాలా ఘోరమైన పాపం, అబార్షన్ అనేది మనం చేయకూడదు. లీగల్గా మ్యారీడ్ కపుల్ వారు దేవుని చిత్త ప్రకారం, దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని కనిపించాలి తప్ప మనం నిర్ణయించి చంపి హత్య చేసే అధికారం మనకు లేదు. అయితే ఇన్ని కోట్ల మంది ఆడపిల్లలను చంపేశారు, ఇన్ని కోట్ల మంది ఆడపిల్లలు పుట్టకుండా అడ్డుకున్నా సరే ఇవాళ ఆడపిల్లలకు పెళ్లి సంబంధాలు దొరకడం లేదు. ఆడపిల్లలు ఎక్కువైపోయారు, మగపిల్లలు తక్కువైపోయారు. అందులో ప్రయోజకులైన అబ్బాయిలు మరీ తక్కువ, అసలు మగవాళ్ళే తక్కువ. ఈ మగవాళ్ళు కాస్త మూతి మీద మీసాలు వచ్చి రాకముందే
క్రికెట్ అంటాడు, ఇంకోటి అంటాడు క్లబ్బులు, సినిమాలు, తాగుడు, చెడు స్నేహాలు, సినిమాలకు అలవాటైపోయి నేనంటూ చదువుకుని నా కాళ్ళ మీద నిలబడాలి అనే ధ్యాస లేకుండా, బాధ్యత లేకుండా అధిక శాతం అబ్బాయిలు తయారవుతున్నారు. కనుక అమ్మాయిని అటువంటి వాడికి ఇచ్చి ఏ తల్లిదండ్రులు కూడా పెళ్లి చేయలేరు. ఆడపిల్లలకు భర్తలు దొరకని పరిస్థితి వస్తుంది అనే ప్రవచనం వేసా 4-1 అంతే కానీ అలాగ మనం చేయాలని కాదు. దీనికి ఆత్మీయ భావం కూడా ఒకటి ఉంది. మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాకు పెట్టుము అని అడుగుతారు. అంటే ఒక గౌరవనీయ వ్యక్తి యొక్క నామము మేము పెట్టుకుంటే చాలు, ఆయన మీద డిపెండ్ కానక్కర్లేదు అనే ఒక నైతిక సూత్రము ఇక్కడ ఉంది. ఇవాళ చాలామంది నా పుస్తకాలు తీసుకెళ్ళి చదివి, నా బోధలు కాపీ చేసి మాట్లాడి, మళ్ళీ ఓఫీర్ గారు మంచోడు కాదు, మేము వేరే సంస్థ అని ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు దీనికి రివర్స్ అన్నమాట. ఓఫీర్ గారు, మీ అన్నమే తిందుము, మీ వస్త్రములే కట్టుకుందుము, కానీ మేము ఇంకోని పేరు పెట్టుకుందుము అనే టైపు. కనీసము వీళ్ళకున్న నీతి కూడా ఇప్పుడు చాలామంది బోధకులకు లేదు. చాలామంది బోధకులు ఓఫీర్ గారిని విమర్శిస్తారు, మంచోడు కాదు అంటారు, ఏదో అంటారు, రెండో పెళ్ళు అంటారు, చెత్త చెదారమంతా మాట్లాడతారు. ఒక ఆత్మను తీసుకొచ్చేది లేదు. ఒక అన్యుడు కానీ క్రైస్తవుడు కానీ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేది లేదు. మంచి చెడు కూర్చో వాడు మాట్లాడే ప్రయోజనం ఏమి? నోట్లో దేవుని మాటలు లేవు కదా, సమాజానికి ఏం ఉపయోగం? వాడికి ఒక భార్య ఉంటేనేమి, భార్య చేస్తేనేమి, భార్య లేకపోతేనేమి? ఇలా చాలామంది మూర్ఖంగా తయారయ్యి నన్ను విమర్శించేవాళ్ళు, నేను మంచోని కాదు అంటున్నారు. కానీ వాళ్ళు ఇంట్లో లోపల చూస్తే నా పుస్తకాలు ఉంటాయి, నా సీడీలు ఉంటాయి, నా డివిడీలు ఉంటాయి. కనుక ఈ యెషయా 4:1 విరుద్ధమైన పరిస్థితి కూడా ఉంది. చాలామంది నా బోధలు కాపీ కొడతారు కానీ ఇంకొకని పేరు పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు ఆశీర్వదించునుగాక. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది. కె రాజు, కర్నూలు నుంచి కె రాజు అనే బ్రదర్ మాట్లాడుతున్నారు. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవని రోమాపత్రిక 16:16 పౌలు చెబుతున్నాడు. కనుక మనము క్రీస్తు సంఘము అనే చెప్పాలి. మరి పెంతకోస్తు, బ్యాప్టిస్టు, అది ఇది, లూథరను, హెబ్రోను, బ్రదరను ఇలాగా వేరే వేరే పేర్లు పెట్టుకుంటే పరలోకానికి వెళ్ళలేము అని కొందరు చెబుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతున్నారు కర్నూలు నుండి కె రాజు గారు. నేను చెబుతున్నాను, పౌలు భక్తుడు క్రీస్తు సంఘం అని రాశాడు, అలాగే దేవుని సంఘం అని కూడా రాశాడు. మొదటి కొరింథీ పత్రిక 1:2 కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు శుభమని చెప్పి వ్రాయున్నది అన్నాడు. కనుక ఈ మాటను పట్టుకొని చర్చ్ ఆఫ్ గాడ్ అనే కూడా ఒక డినామినేషన్ బయలుదేరింది. మంచిది, వారికి వందనాలు, క్రీస్తు సంఘం వారికి కూడా మా వందనాలు. వాళ్ళు నా గురువులే, వీళ్ళు నా గురువులే. వినదగునెవ్వరు చెప్పినా అన్నట్లు ఎవరు చెప్పినా వింటాం, నేర్చుకుంటాం. ఇక్కడ పేరు గొడవ కాదు. ఇప్పుడు క్రీస్తు సంఘము అని మనం చెప్పుకోవాలి అని అంటున్నారు. నేను ఒక విషయం ముక్కుసోటిగా అడుగుతున్నాను. బాప్టిస్టు వారు, హెబ్రోను వారు, పెంతకోస్తు వారు ఎవరైనా సరే, ఏ డినామినేషన్ అయినా సరే, లూథరన్ వారు, మెథడిస్ట్ వారు ఎవరైనా సరే, బైబిల్ పట్టుకొని రోడ్డు మీద సైలెంట్గా నడుస్తూ వెళ్ళనివ్వండి. వీలైతే మెడలో ఒక సిలువ గుర్తు ధరించి, లేకపోతే అది లేకపోయినా పర్వాలేదు. బైబిల్ పట్టుకొని మౌనంగా రోడ్డు మీద నడుస్తూ వెళ్ళనివ్వండి. క్రైస్తవేతరులు, అన్యులు, క్రైస్తవులు కానీ వేరే వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు ఏమంటారు? అదిగో హెబ్రోను వాడు వెళుతున్నాడు అంటారా? అదిగో పెంతకోస్తు వాడు వెళుతున్నాడు, బ్యాప్టిస్టు వాడు, మెథడిస్ట్ వాడు అంటారా వాళ్ళు? వాళ్ళు నువ్వు హెబ్రోనా పెంతకోస్తా అనే పేర్లు అసలు అన్యులు గుర్తించనే గుర్తించరు. బైబిల్ పట్టుకొని వెళుతున్నాడ వీడు క్రైస్తవుడు, ఇతడు క్రీస్తువాడు, క్రీస్తుకు చెందినవాడు అని అంటారు. మన ఇంటి మీద, మనం కట్టుకున్న గుడుల మీద, మనం ఏ బోర్డు పెట్టుకున్నా పర్వాలేదు, ఆ బోర్డులు ఏవి కూడా లోకము గుర్తించదు.
the world has not recognized you as an Anglican, as a Methodist, as a Baptist, as a Pentecostal, as a Brethren, or as a person of any denomination. The world has already recognized you as and stamped you as a Christian, as a Christian. ఈ మాట గమనించాలి. ఈ పేర్లన్నీ మనం ఒకరినొకరు ఐడెంటిఫై చేసుకోవడానికి పనికొస్తాయి. తండ్రి అయిన దేవుని ముందు కానీ ఈ లోకము ముందు కానీ మనందరికీ ఉన్న పేరు ఒకటే, క్రైస్తవుడు. క్రైస్తవుడు అనే పేరు మనకుంది గనక మెథడిస్ట్ వాళ్ళని చూసి కూడా, బ్యాప్టిస్ట్ వాళ్ళని, పెంతకొస్త వాళ్ళని, హెబ్రోన్ వాళ్ళని చూసి కూడా అన్యులు ఏం చెప్పుకుంటున్నారంటే క్రీస్తు సంఘము అనే చెప్పుకుంటున్నారు. అన్యులు మన క్రీస్తు సంఘం అని పిలుస్తున్నారు. వీళ్ళు క్రీస్తుకు చెందినవారు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందుచేత ప్రియులారా, ఇంకొక విషయం కూడా వినాలి. అనవసరంగా ఈ అనవసరమైనటువంటి పేర్ల గొడవ అనేది మంచిది కాదు. ఒక్క విషయం మనవి చేసి ముగిస్తాను. క్రీస్తు సంఘము అని మనం చెప్పుకుంటే తప్ప అన్యులకు మనం క్రీస్తు సంఘం అని అర్థం కావడం లేదా? అంత దయనీయమైన పరిస్థితి వాళ్ళకు ఉన్నదేమో, మాకు లేదు. బోర్డు మీద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని రాసుకుంటే తప్ప ఊళ్ళో వాళ్ళు చెప్పుకోవట్లేదేమో వీళ్ళు క్రైస్తవులని. మమ్మల్ని అయితే చెప్పుకుంటున్నారు, మేము అగాపి ఫుల్ గాస్పుల్ చర్చ్ అని రాసుకున్నాం, కానీ మా ఊళ్ళో అందరూ మమ్మల్ని క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. కనుక బోర్డు మీద కాదు, బ్రతుకు మీద రాయాలి క్రీస్తు నామం. మంచిది ప్రియులారా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. Yes, please. Praise the Lord. Welcome. Evaramma, ekkada nunchi? Guntur nunchi ante Deepthi. Guntur nunchi. Mee peru enti amma? Deepthi. Deepthi. Amma cheppandi. Bhashanu gurinchi vivaram. Parishuddhaatma bhashanu gurinchi vivaram kavali. Bhashalu ante enti? Kontamandi parlokapu భాషలు అని ఆదాం దేవునితో అలానే మాట్లాడేవాడు ఆ భాషను ఉపయోగించి అని చెప్పేసి విన్నామండి. నా మంచిదమ్మా, మంచి ప్రశ్న అడిగారు. చెప్పండి చెప్పండి. రెండో ప్రశ్న ఏంటమ్మా? పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ మనము మన మీదకి వచ్చినప్పుడు మనలో దేవుడు ఉంటాడు, మనం శక్తి పొంది ఉంటాము అని ఉంటుందండి వాక్యంలో. సో అప్పుడు దెయ్యం నుంచి మనకి రోగములు వస్తాయి, అంటే ప్రతి సిక్నెస్ అనేది దెయ్యం నుంచి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు బోధకులు. సరే సరే. అలాంటప్పుడు మనలో పరిశుద్ధాత్మప్పుడు మనకి సిక్నెస్ అనేది రాదంటారు, వచ్చిన మనలో దెయ్యం ప్రవేశించింది. సరే మంచిదమ్మా, సమాధానం చెప్తాను వినండి. ప్రత్యేకంగా మొట్టమొదటి విషయం సహోదరి దీప్తి రెండు ప్రశ్నలు అడిగారు. పరిశుద్ధాత్మ విషయంలో చాలా గందరగోళం నెలకొని ఉన్నదనే మాట వాస్తవమే. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెబుతున్నాను. యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొందిన ప్రతి ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఉన్నాడు, రక్షణ పొందిన వారందరిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ మన లోపల లేకుండా యేసయ్యను మనము ప్రభువా అని పిలవలేము. ఆత్మ లేకుండా ఎవరు యేసును ప్రభు అని చెప్పలేరు అనే సంగతి మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము దయచేసి 3వ వచనములో రాయబడింది చూడండి. ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసును ప్రభు అని పిలవలేడు. యేసయ్య నా రాజు, నా ప్రభు, నా ఏలిక, నా పరిపాలకుడు, నాకు సంబంధించి ఆయనే శాసనములు చేయువాడు, శాసనకర్త. ఆయన మాటలు నాకు శిరోధార్యములు, ఆయన చెప్పినట్టు నడుస్తా, ఆయన నా రాజు అనే కమిట్మెంట్ ఎవరిలోనైతే ఉందో ఆ కమిట్మెంట్ ఉన్నవాడు తప్పకుండా ఆత్మ కలిగిన వాడే. ఆత్మ లేకుండా ఎవరు యేసును ప్రభువని చెప్పలేరని పౌలు చెప్పాడు. అయితే
పరిశుద్ధాత్మ మన లోపల ఉన్నాడు, కానీ లోపల ఉండడం వేరు, మీద ఉండడం వేరు. పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చినప్పుడు మనం రక్షణ పొందాం. రక్షణ పొందిన వాళ్ళందరూ శక్తిమంతులు కాదు కదా, రక్షణ పొందిన వాళ్ళందరూ బలవంతులు సమర్థులు కాదుగా. రక్షణ అయితే పొందారు, కానీ సువార్త చెప్పలేని బలహీనత, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపలేని బలహీనత, పాపమును ఎదుర్కొనేటప్పుడు జయించలేని బలహీనత, ఇలాంటి బలహీనతలు ఉంటాయి. కాబట్టి దేవుని చిత్తము తెలిసినా అది చేయలేని బలహీనత, ఇటువంటి బలహీనతలు ఉంటాయి. కాబట్టి శక్తి కావాలి. గనుక అపొస్తలుల కార్యాలు 1:8 చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అన్నాడు. మీదికి వచ్చుట అనే సంగతి ఏమో అపొస్తలుల కార్యాలు 1:8 ఉంది, లోనికి వచ్చుట అనే విషయం గలతీ పత్రిక 4:6 రాయబడింది. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల లోనికి పంపాను. హృదయముల లోనికి పంపానని ఇక్కడ ఉంది, మీదికి తల మీదికి పంపును అని అపొస్తల కార్యాలు 1:8 రాయబడింది. పరిశుద్ధాత్మను నీళ్లతో పోల్చారు, పరిశుద్ధాత్మను నూనెతో కూడా పోల్చారు. నూనె అనేది తల మీద పోసి అభిషేకం చేయడానికి ఉపయోగపడుతుంది. దంచి తీసిన అచ్చమూలివల నూనెను పరిమళ ద్రవ్యాలు కలిపినటువంటి అభిషేక తైలమును తయారు చేసి అహరోను తల మీద పోశారు, దావీదు తల మీద, సౌలు తల మీద అలాగే తైలమును పోసి రాజులుగా యాజకులుగా అభిషేకించినట్లుగా బైబిల్లో రాయబడింది. తైలం అనేది త్రాగేది కాదు, నీళ్లు త్రాగుతాం. దాహం వేసినప్పుడు నీళ్లు కావాలి, దాహం వేసినప్పుడు జీవజలములు, పరిశుద్ధాత్మ దేవుడే జలములుగా నీళ్లుగా మన లోనికి వస్తాడు, అప్పుడు దాహం తీరుతుంది. దాహం తీరుతుందే కానీ శక్తి రాదు. దేవుని కొరకు బ్రతకాలన్నా, దేవుని సేవ చేయాలన్నా, దేవుని సంతోష పెట్టాలన్నా బలం శక్తి కావాలి, దాని కొరకు అభిషేకం కావాలి. దావీదు రాజు అయ్యాడు ఎందుకంటే తల మీదకి తైలం ప్రోక్షించబడింది గనక. అహరోను యాజకుడు అయ్యాడు ఎందుకంటే తల మీద తైలం పోయబడింది గనక. మంచినీళ్ళు తాగొస్తే యాజకుడు కాలేడు, తల మీద నూనె దిగి వస్తే యాజకుడు అవుతాడు. అలాగే పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చినప్పుడు మనం దేవుని పిల్లలమయ్యాం, అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. కానీ దేవుని కార్యాలు చేయాలంటే శక్తి కావాలి, అందుకు పరిశుద్ధాత్మ మన మీదకు వస్తాడు. ఇకపోతే పరిశుద్ధాత్మ వచ్చినట్లు అన్య భాషలు ఒకటే సూచన అంటే కానే కాదు. అన్య భాషల వరము లేనటువంటి పరిశుద్ధాత్మ పూర్ణులు లక్షల మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకు శక్తి కలుగుతుంది. మరి అన్య భాషలు మాట్లాడి కూడా శక్తిహీనులు ఉన్నారు, ఒట్టి ఎగరడం, దూకడం, గంతులు వేయడం, కేకలు పెట్టడంలో తప్ప ఇంకెక్కడ శక్తి లేదు. పాపం చేసే అవకాశం దొరకగానే ఎప్పుడెప్పుడు జారుదామని ఎదురు చూస్తున్నట్టు జారిపోతాడు. అన్య భాషలు మాట్లాడుతూ రహస్య పాపాల్లో పదే పదే పడిపోతున్న వాళ్ళు లేరా? అన్య భాషలు మాట్లాడుతూ అసూయను జయించలేని వాళ్ళు లేరా? అన్య భాషలు మాట్లాడుతూ కులపిచ్చిని వదులుకోలేని వాళ్ళు లేరా? అన్య భాషలు మాట్లాడుతూనే అన్యుల ముందు సువార్త చెప్పి అవకాశం వచ్చినప్పుడు భయపడి పిరికి వాళ్ళుగా పారిపోయే వాళ్ళు లేరా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది గుళ్ళో గంతులేయటానికే కాదు, అన్యుల ముందు సువార్త చెప్పాలి. అన్యుల ముందు నేను సువార్త చెబుతుంటే కొందరు పాస్టర్లు ఫోన్ చేస్తారు నాకు, అంత ధైర్యం ఏంటండి మీరు, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి, చాలా నెమ్మది, కొంచెం నిమ్మలించాలి మీరు, మరీ అంత దూకుడైతేలాగా వాళ్ళు వచ్చి కొడతారండి, చంపుతారండి అని కొందరు దేవుని సేవకులే నాకు ఫోన్లు చేయటం. అంత భయమైన వాడు, అంత పిరికితనం ఉన్నవాడు సేవ ఎందుకు చేయాలి? కిరాణా కొట్టు పెట్టుకోవాలి, ఎవడు కొట్టడు చంపడు. సువార్త చెప్పడానికి శక్తి కావాలి, ధైర్యం కావాలి. గనుక ప్రియులారా, అన్య భాషలు ఒకటే సూచన కాదు, అన్య భాషలు అనేవి అది కూడా ఒక సూచన. పరిశుద్ధాత్మ పొందినవాడు అన్య భాషలు మాట్లాడవచ్చు, ప్రవచనం చెప్పవచ్చు, లేదా దేవుని కొరకు బలమైనటువంటి పరిచయం చేయవచ్చు. ఇకపోతే అన్య భాషలు అనేది ఆదాము మాట్లాడిన భాష కాదు. ఆదాము మాట్లాడిన భాష ఏమిటి అనేది మనకి ఇప్పటికి తెలియదు. ఆ భాష
బాబెలు గోపురం దాకా ఉండి ఆ తర్వాత స్ప్లిట్ అయిపోయి అనేక భాషలుగా బాబెలు గోపురం దగ్గర చిట్లిపోయింది. ఇకపోతే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కొందరు భక్తులు మాట్లాడే భాషలు మూడు రకములు దాదాపు మూడని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి కొరింథి 13వ అధ్యాయం ప్రారంభంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను అన్నాడు. గనక మనుషులలోనే మనకు రాని భాష, మానవులు మాట్లాడే భాషల్లో ఇప్పుడు నాకు జర్మన్ భాష రాదు, ఫ్రెంచ్ భాష రాదు, అయితే పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు జర్మన్ భాషలో అనర్గళంగా ప్రసంగిస్తానేమో ఒకవేళ అలా చెప్పగలిగితే అది కూడా పరిశుద్ధాత్మ వరమే. నానావిధ భాషల్లో అది కూడా ఒకటి. పెంతకోస్తు పండగ నాడు వాళ్ళు మాట్లాడింది 120 మంది మాట్లాడింది మానవ భాషలే, కానీ లోకాతీతమైన అదర్ వరల్డ్లీ లాంగ్వేజెస్ కాదు. భూమి మీద మాట్లాడే భాషలే గల్లయులు వీళ్ళు, కానీ ఎక్కడెక్కడ విదేశాల భాషల్లో దేవుని గొప్ప కార్యములు వివరించారు మనుషుల భాషలు. అలా మాట్లాడు సువార్త చెప్పిన వాళ్ళు కూడా మన కాంటెంపరీ చరిత్రలో హిస్టరీలో ఉన్నారు. ఇకపోతే దేవదూతల భాషలు, అది కూడా దేవుడిచ్చే వరము ఒకటి, అన్య భాషలు అది కూడా ఒకటి. దేవునికే అర్థమయ్యే భాష ఇక్కడ మొదటి కొరింథి పత్రిక 14వ అధ్యాయంలో రాయబడింది. అతడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు, మనుషుడెవ్వడు గ్రహించడు, అసలు అతనికి అర్థం కాదు అనే మాట ఈ మొదటి కొరింథి 14లో చెప్పాడు. గనక అనవసరమైన కంగారు మీరు అనుమతించకండి, మీ మనసులోకి కలవరాన్ని రానీయకండి. దేవుడు నా చేత రచింపజేసిన గ్రంథాలు చదవండి, చదివితే ఇక మీకు సంశయాలు ఉండవు. సంపూర్ణ ఆత్మ నిశ్చేత కలిగి బైబిల్ని, బైబిల్లోని సత్యాన్ని, మీ పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించి ముందుకు నడవగలుగుతారు. చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. అయితే మన నా క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు బాప్తిజం తీసుకునేటప్పుడు బాప్తిజం ఇచ్చిన యోహాను యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన లోపల వేసారు కదా జైల్లో వేసినప్పుడు, యోహాన్ని బాప్తిజం ఇచ్చిన యోహాను ఖైదీలో వేసినప్పుడు యేసుక్రీస్తు ఎందుకు దీని గురించి ఖండించలేదు, ఆయన శిరఛేదం ఎందుకు అడ్డుకోలేదు? అదేంటండి చాలా విచిత్రమైన ప్రశ్న అడిగారు. మీ పేరు ఏమన్నారండి? క్లెమెంట్ అండి. క్లెమెంటా డానియలా? క్లెమెంట్, క్లెమెంట్. ఓకే ఓకే, మంచిది. గుడివాడ అన్నారు కదా, మంచి మంచిది బ్రదర్. ఒక మాట, దేవుని భక్తులు హతసాక్షులు అయినప్పుడు దేవుడు ఎందుకు అడ్డుకుంటాడు? దేవుని చిత్తం హతసాక్షులుగా మరణించే ధన్యత కొంతమందికి ఇచ్చాడు. దేవుడు పౌలును చంపినా అడ్డుకోలేదు, స్టెఫన్ రాళ్ళతో కొట్టినా అడ్డుకోలేదు. ఆయన ఎందుకు అడ్డుకోలేదంటే యోహాను కొరకు దేవుడు నియమించిన పరిచర్య సమాప్తం అయిపోయింది. 6 నెలలు సేవ చేశాడు, రక్షకుని పరిచయం చేయడానికి ఆ నియమించబడ్డాడు. రక్షకుడు వచ్చేసాక యోహానికి ఇక పని లేదు, పరదేశికెళ్ళి విశ్రాంతి పొందుతాడు. అతడు ఇలాగ హేరోదు చేత అతడు చంపబడతాడనేది దేవునికి తెలుసు. దేవుడు ఎందుకు అడ్డుకుంటాడండి? అది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఎందరో లక్షల నేను అంటే అన్నిల మధ్య సేవకు చేస్తా ఉంటాను కాబట్టి ఇటువంటి ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం చేయడాని కోసమని చెప్పండి. ఆ రోజులలో క్రీస్తు బతికే ఉన్నాడు కాబట్టి ఎందుకు దీన్ని అడ్డుకోలేదు? అడ్డుకోడండి, యేసయ్య ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. స్టెఫన్ను రాళ్లతో కొడుతున్నారు, యేసు ప్రభు వారు ఆకాశ మండలంలో తండ్రి కుడి పార్శ్వం నిలబడి ఉండడం స్టెఫన్ చూస్తున్నాడు. అక్కడ నుంచి యేసయ్య తమాషా చూస్తున్నట్టుగా ఉన్నాడు తప్ప చెయ్యి అడ్డు పెట్టలేదు. నా దాసుని ఎందుకు కొడుతున్నారు? కానీ భక్తులకు హింసలు వచ్చినప్పుడు దేవుడు అడ్డుకోడు, ఆ హింసలు భరించడానికి దేవుడు వారికి శక్తినిస్తాడు, భరించినందుకు బహుమానం ఇస్తాడు. అంతే తప్ప సువార్త కొరకు మనం హింసలు పొందేది మనకు మహాధన్యత, మహాభాగ్యం. మంచిది ప్రియులారా, నెక్స్ట్ క్వశ్చన్ ఆయన మనము స్వాగతిద్దాం. ఎస్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. అమ్మా ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి అమ్మా, మీ పేరేమిటి? నిడమానూరు, కృష్ణా జిల్లా. మా చెప్పండి అమ్మా, మీ పేరు? సుధారాణి. చెప్పమ్మా చెప్పు, ఏం సంగతి?
ప్రకటన గ్రంథం 13:18 ప్రకటన 13:18 చెప్పమ్మా. అక్కడ 66 దానికి చిన్న ఫుట్ నోట్ లో 616 అని ఉంది కదా. అవునమ్మా, అవును, కరెక్ట్. మంచిది. 616 అనేది కొంతమంది కొన్ని ప్రాచీన ప్రతులలో అని కింద రాయబడి ఉంటుంది. కొన్ని బైబిల్ మన దగ్గరకు వచ్చిన విధానాన్ని మనము ఆలోచన చేసి పరిశీలించి చూస్తే చాలా చోట్ల కాపీయిస్ట్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి అనేది వేదాంత పండితులందరూ ఒప్పుకున్న విషయం. ప్రాచీన కాలములో ప్రింటింగ్ ప్రెస్సులు లేవు, కంప్యూటర్లు ఇటీవల వచ్చాయి. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్సులు లేవు, వాళ్ళు చూసి రాయాల్సిందే. ఏదైనా ఒక లేఖనానికి మళ్ళీ దాన్ని చూసి ఇంకో ప్రతి తయారు కావాలంటే కాగితం కలం పట్టుకొని ఒకడు ఎంతో శ్రమకు ఓర్చి ఒక్కొక్క అక్షరం చూసి చూసి రాయాల్సిందే తప్ప వేరే విధానంలో కొత్త ప్రతి తయారు కాదు. అలాగ రాసిన వాళ్ళని శాస్త్రులు అన్నారు. ఇంగ్లీష్లో స్క్రైబ్స్ అన్నారు. స్క్రైబ్ అంటే రాతగాడు అని అర్థం. ఇలాగా హ్యూమన్ మిస్టేక్స్, హ్యూమన్ ఎర్రర్స్ అనేవి సహజమే కదా. మానవులు తప్పులు చేయడం సహజమే. ఇతను నిద్రమత్తులో రాశాడు, నిద్రలో జోగుతూ కళ్ళు వాలి, అలాగే రెక్కలు వాలిపోయిన కనురెప్పలు వాల్చేసి కాస్త తూగుతూ ఒక అక్షరం రాశాడు, లేకపోతే పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు, అదే టైంలో ఎవరో చిన్న శబ్దం చేస్తాడు చూశాడు, ఎన్నో పాసిబిలిటీస్. కొన్ని చోట్ల కాపీయింగ్ లోపల ఇతడు తప్పు చేశాడు. బైబిల్లో కాపీయిస్ట్ మిస్టేక్స్ ఉన్నాయి. బైబిల్లో చాలా చోట్ల ఒకదానికొకటి పొంతన లేకుండా సంగతులు ఉన్నాయి. బైబిల్లో డిస్క్రిపెన్సెస్ లేవు అనేది చాలా గొప్ప అబద్ధం. బైబిల్లో డిస్క్రిపెన్సెస్ ఉన్నాయి. అయినా మరి బైబిల్ని ఎందుకు నేను తలబెట్టుకుని తలని ఎత్తున పెట్టుకుని తిరుగుతున్నాను అని అంటే, బైబిల్నే ఎందుకు సత్యవేదము, సత్యదేవుని యొక్క ప్రత్యక్షత గ్రంథం అని ఎందుకు నమ్ముతున్నానంటే, ఆ సర్వశక్తిగల దేవుడు జోక్యం చేసుకొని డిస్క్రిపెన్సీస్ లేకుండా కాపాడిన ప్రత్యేకమైన జోన్, ప్రత్యేకమైన పరిధి ఒకటి బైబిల్లో ఉన్నది. మామూలుగా ఇట్లాంటి విషయాలు కాస్త వెనక ముందుగా మనకు వేరువేరుగా తేడాలతో రాయబడి ఉన్నప్పటికీ రక్షణకు సంబంధించిన విషయాలు, ఒక మనిషి రక్షణ ఎలాగూ పొందగలడు, రక్షకుడు ఎవరు, రక్షణ పొందిన వాడు ఏ రీతిగా ఎదగాలి, ఏ రీతిగా సంపూర్ణుడు కాగలుగుతాడు, రెండవ రాకడికి ఎలాగ సిద్ధపడాలి, ఈ ఎసెన్షియల్ మెసేజ్ విషయంలో మాత్రం బైబిల్లో ఎలాంటి తేడాలు లేకుండా అతి స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. రక్షణకు అంత అవసరం లేదనుకున్న వాటిని ఆయన కొన్ని మిస్టేక్స్ రానిచ్చాడు. అందుచేత దేవునికి ఇంకొక సౌకర్యం ఏర్పడింది. భక్తి లేకుండా బైబిల్ చదివేవాడు, విమర్శ కొరకే బైబిల్ చదివేవాడు ఎవరన్నా ఉంటే వాడు వెంటనే బైబిల్ పక్కన గిరాట్ వేసి వెళ్ళిపోతాడు. అది దేవునికి కావలసిన విషయం. భక్తి లేనివాడు బైబిల్ చదివితే దేవునికి ఇష్టం లేదు. భక్తితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితేనే వాళ్ళతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుచేత కొన్ని మిస్టేక్స్ దేవుడు అలవ చేశాడు. అందులో ఒకటి కాపీస్ మిస్టేక్. కొన్ని ప్రాచీన ప్రతులలో కొంతమంది ఇలాగ పొరపాటుగా రాశారు, కానీ ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి తర్జుమా చేసినప్పుడు మాత్రం మాకు 666 నంబరే కనపడింది అని వాళ్ళు మెయిన్ టెక్స్ట్లో, రన్నింగ్ టెక్స్ట్లో 666 నంబర్ రాశారు. కొంతమంది బై మిస్టేక్ ఎర్లియర్ వర్షన్స్లో, కొన్ని ఓల్డ్ మాన్యుస్క్రిప్ట్స్లో ఎందుకో కానీ ఏ నంబర్ రాశారు, బట్ వీ హ్యావ్ సీన్ ఓన్లీ దిస్ నంబర్ 666 అని ఇక్కడ రాశారన్నమాట. కాబట్టి దాన్ని కూడా మీరు ఆలోచించుకోవచ్చు అని మనకు ఆప్షన్ ఇచ్చారు. కానీ ఒరిజినల్గా గ్రీకులో నుండి వీళ్ళకు దొరికిన ఒరిజినల్ టెక్స్ట్లో నుంచి మాత్రం ఉన్నది 666 నంబరే, 616 కాదు, 666 ఉన్నది. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఓకే, ఐఎమ్ వెల్కమింగ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్ ప్లీజ్, ఎవరండి? వెల్కమ్ టు ద లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్. చెప్పండి, ఎవరున్నారండి లైన్లో? చెప్పండి బ్రదర్. హైదరాబాద్ నుండి రాంబాబు గారు ప్రశ్న అడుగుతున్నారు, విందాం, చెప్పండి. ఆదికాండము 15వ అధ్యాయంలో అబ్రహాము గురించి మాట్లాడినప్పుడు, ఆదికాండము 15వ
అధ్యాయములు అబ్రహామును గురించి మాట్లాడినప్పుడు చెప్పండి ఏమని మాట్లాడారు? 12వ వచనంలో ఎస్ 12వ వచనం పొద్దుగుంకబోయినప్పుడు దాని వివరణ నాకు కావాలి బ్రదర్. ఒక విషయం నేను చెబుతున్నాను, అంటే ఏ రకమైన వివరణ కావాలి? ఆ కటిక చీకటి ఎందుకు కమ్మింది అనేది కావాలా, లేకపోతే అది మీ అసలైన డౌట్ ఏంటో క్లియర్గా చెప్పండి దయచేసి. ఇస్రాయేలీలు 400 సంవత్సరం బానిస ఉండటానికి హేతువా ఈ కటిక చీకటి? కాదు కాదు కాదు, మంచి మాట. ఇప్పుడు మా డౌట్ మీ సందేహం నాకు అర్థమైంది, దయచేసి సమాధానం చెబుతున్నాను, చిత్తగించండి. ఇక్కడ విషయం ఏమిటంటే కటిక చీకటి అనేది అనేక భిన్న విభిన్నమైనటువంటి కాంటెక్స్ట్లో భిన్న విభిన్నమైన అర్థాలతో బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. చీకటి అనేది వచ్చినప్పుడల్లా అది సాతాను సంబంధమైనది మాత్రమే అని అనుకోవడానికి వీలు లేదు. చీకటి అనేది మెన్షన్ చేయబడ్డంత మాత్రాన అది సైతానని అనుకోకూడదు, ఎందుకంటే దేవుడు ఆవహింపజేసే చీకటి కూడా ఒకటి ఉంది. దేవుడు ఆవహింపజేసే చీకటి కూడా ఉంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనము మీరు చూడండి దయచేసి. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అన్నాడు. ఇది లేఖనం. మనకు పౌలు భక్తుడు చెబుతాడు 1 తిమోతి 6:16లో సమీపించరాని తేజస్సులో దేవుడు మాత్రమే నివసించుచు అమరత్వము కలిగి ఉన్నాడు అని అంటాడు 1 తిమోతి 6:16. మరి సమీపించరాని తేజస్సు అంటే మనము దగ్గరికే వెళ్ళడానికి వీలు లేనంత గొప్ప వెలుగులో దేవుడు ఉన్నాడు అని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా చెబుతుంటే, దానికి క్వైట్ ఆన్ ద కాంట్రరీ రివర్స్గా వ్యతిరేకంగా సొలొమోను అంటాడు గాఢాంధకారముందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎప్పుడు సెలవిచ్చాడు ఈయనకి, ఎప్పుడు చెప్పాడు దేవుడు? కానీ దేవుడు చెప్పాడు, సొలొమోను ఆ మాట అన్నాడు. అది దేవుని చిత్తమే, దేవుని సత్యమే కనుక బైబిల్లోకి వచ్చింది. కనుక ఇక్కడ విషయం ఏంటంటే అంధకారము అనగా చీకటి అని పాపపు చీకటి, సాతాను సంబంధమైన చీకటి అనే కాదు. అంధకారం అనగా ఇంకొక భావం ఏంటంటే మన కన్నులు పనిచేయలేని పరిస్థితి. మన కన్నులు పనిచేయవు. అంధకారం ఉన్నప్పుడు కళ్ళున్న గుడ్డివాడు, కళ్ళున్నోడు, కళ్ళు లేనివాడు సమానమే. కళ్ళు లేనివాడికి ఏం కనిపించదు, ఎలాగ కనిపించదు. కళ్ళు ఉన్నవాడికి కూడా చిమ్మ చీకట్లు ఏం కనిపించదు. దేవుడు అన్నవాడు మనకు ఏమాత్రము అర్థం కానంత మర్మ పురుషుడు, మర్మ వ్యక్తి అనే సంగతి ఇక్కడ చెబుతున్నాడు. దేవుడు ఎంత సీక్రెట్ పర్సన్ అంటే, ఎంత మిస్టీరియస్ పర్సన్ అంటే ఈ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. దురవగాహ తేజస్సు అన్నాడు 1 తిమోతి 6:16. పాత బైబిల్స్ మీరు చూస్తే సమీపించరాని తేజస్సు అని కాదు, దురవగాహ తేజోమండలము అంటే అవగాహనకు అందనటువంటిది. మనం దగ్గరికి వెళ్ళలేమంటే ఫిజికల్ బాడీతో దగ్గరికి వెళ్ళలేమనేది ఒక అర్థం. మన తలంపులతో కూడా దగ్గరికి వెళ్ళలేము. మన తలంపులు కూడా ఆయన ఉన్నటువంటి వాస్తవ స్థితికి, దరిదాపులకు మన ఇమాజినేషన్స్ వెళ్ళలేవు. అంత ఉన్నతుడు దేవుడు అని అర్థం. గనుక అంధకారము అనగా దేవుడు ఒక్కొక్కసారి మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, మన పంచ జ్ఞానేంద్రియాలకు అర్థం కాని సత్యాన్ని బయలుపరుస్తున్నప్పుడు మనం మొత్తం చిమ్మ చీకట్లో ఉన్నట్టే. దానికి సాదృశ్యంగా ఇక్కడ అబ్రహాముకు గాఢాంధకారము కటిక చీకటి కమ్మగా ఆ చీకటిలో నుండే దేవుడు మాట్లాడాడు. అబ్రహాముకు చీకటి ఆవరించినప్పుడు దేవుడు మాట్లాడుతూ నీ సంతతి వారికి ఇలాంటి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది బాబు అని చెప్పాడు. గనుక మనమందరం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న పరిస్థితిలో ఎప్పుడైనా దేవుడు మాట్లాడితే ఆయన పంపిస్తున్న వెలుగుతో పోల్చుకుంటే మనమందరం అజ్ఞానమనే చీకట్లోనే ఉంటాం, మనం అర్థం చేసుకోలేని చీకట్లోనే ఉంటాం. అది అక్కడ విషయం మీరు గ్రహించారని నమ్ముతున్నాను.
ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్ ప్లీజ్. ఎవరున్నారండి లైన్ లో? హలో, ప్రైజ్ ద లార్డ్. హలో, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ శుభ నామధేయం ఏంటి? గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. గుంటూరు నుండి. మీ పేరు? నా పేరు రవిచంద్ర అండి. రవిచంద్ర, చెప్పండి. ఓఫీర్ గారే కదా మాట్లాడుతుంది? నన్ను చూస్తున్నారు కదండి మీరు. చెప్పండి. ప్రత్యక్ష గుడారం ఒక డౌట్ ఉంది, దాన్ని క్లారిఫై చేస్తారని చెప్తున్నాను. అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. ప్రత్యక్ష గుడారంలోకి యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తారు కదా? అవును. యాజకులు అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు కదా? దాన్ని కఠినపీఠమే చిలకరిస్తారు కదండి. సరే, క్లారిటీగా చెబుతాను. మీరు మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు నేను లేటెస్ట్గా వ్రాసినటువంటి బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు అనే గ్రంథంలో ఈ అంశము చాలా విపులంగా నేను చర్చించి వివరించాను. త్వరలోని బుక్ రాబోతుంది, వేచి ఉండండి. ఇప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు క్లారిటీ కొరకు ఆ లైన్ కట్ చేశాను, అందరూ వినండి దయచేసి. పాత నిబంధన కాలములో ఏడాదికొక్కసారి పీరియాడికల్గా జరుగుతూ వచ్చినట్టు, కొత్త నిబంధన కాలము ప్రారంభమైన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా పీరియాడికల్గా కార్యక్రమాలు చేసే అవసరము లేదు. ఇది మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన సత్యం. ఏడాదికి ఒకసారి పర్ణశాల పండుగ జరిగింది. ఏడాదికి ఒకసారి పర్ణశాల పండుగ జరగడం, మనందరము దేవుని పర్ణశాలలో, దేవుని గుడారంలో యుగయుగాలు దేవునితో కలిసి జీవించే ఆ నిత్య దైవ సహవాస భాగ్యానికి ఇది ఒక సూచన. అలాగే సకల విధములైన బలికర్మకాండ కూడా సిలువలో యేసు మరణించినటువంటి, తిరిగి లేచినటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్యమైన దేవకుమారుని మరణ పునరుద్ధానాల యజ్ఞమునకు అది సూచన. ఆ ఒకే ఒక సిలువ బలిని యజ్ఞాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉండడానికి, ప్రతి జనరేషన్కు ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉండడానికి దేవుడు అలాగా యాన్యువల్గా ఆ సెలబ్రేషన్, ఆ ఆబ్జర్వేషన్ ఆఫ్ ద ఫీస్ దేవుడు నియమించాడు. యేసు అనే నిజమైన యజ్ఞ పురుషుడు వచ్చాడు, నిజమైన దేవుని గొర్రెపిల్ల వచ్చాడు, బలి అయ్యాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన అనేక సార్లు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి అనేక సార్లు రక్తము ప్రోక్షించాడు. అహరోను ఏటేటా ఒకసారి, లేవియాకాండం 16వ అధ్యాయంలో ఉన్న విషయం అది, 7వ నెల 10వ దినము అది, 7వ నెల 10వ దినము ప్రాయశ్చిత్తార్థ పండగ దినాన అతి పరిశుద్ధ స్థలము లోపలికి ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే రక్తము చేత పట్టుకొని కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయులందరి పాప క్షమాపణ కొరకు, పాప పరిహారం కొరకు కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఈ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ చేసేసాడు. ఆయన మనందరి పక్షముగా ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయన ఒకసారి ఆ రక్త ప్రోక్షణం కరుణాపీఠం మీద చేసేసాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము దయచేసి 11వ వచనం చూడండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎప్పటికీ తీసివేయలేని ఆ బలులని మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అందుచేత ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పక్షంగా ఆల్రెడీ ఆయన తెరలోనికి వెళ్ళాడు. దేవుడు ఆయన అంగీకరించాడు. జరిగిపోయింది విషయం. అయితే దీంట్లో ఇంకా కాస్త మర్మం కూడా ఉన్నది. ఒక అతి గొప్ప మర్మం ఏంటంటే, భవిష్యత్తులో
జరగబోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్వ విమోచన కార్యక్రమంలోని అద్భుతమైన ఘట్టం ఒకటి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయములో జరిగేది బూరల పండుగ నెరవేర్పు. బూరల పండుగ ఐదవది, ఆరవది ఏమో ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది పర్ణశాల. సంఘము ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బూరల పండుగ తర్వాత పరలోక దేవాలయములోని కరుణాపీఠము దగ్గరికి వెళ్ళి ఈ సంఘయుగము లేక 6000 ఏండ్ల ఆదాము కుటుంబ యుగం అంతటిలోనూ భక్తులందరూ చేసిన దోషములన్నిటినీ పరిహరించడానికి ఫైనల్గా తన పరిశుద్ధ రక్తమును కరుణాపీఠంలో ఆయన కరుణాపీఠం మీద కుమరిస్తాడు. ఇది భవిష్యత్తులో జరగబోతున్న సంగతి. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి సంగతి. నేను వ్రాసిన గ్రంథం, కొత్త గ్రంథం, బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు మీరు తప్పకుండా చదవండి, అందులో ఇది వివరించాను. మరి ఎందుకు ఆయన అప్పటి వరకు ఆయన కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించలేదా, అప్పటిదాకా పాపాలు ఉన్నాయా, ఎవరి పాపాలు వాళ్ళ మీద ఉన్నాయా అంటే కాదు. ఇశ్రాయేలులు ఎప్పటికప్పుడు తాము చేసిన పాపాలు ఏ రోజుకు ఆ రోజు ఒప్పుకుంటారు, తమ తాహతు కొలది గొర్రెపిల్లను పావురం పిల్లను అర్పిస్తారు. ఈ పాపములన్నీ వెళ్ళి ప్రత్యక్ష గుడారం దగ్గర ఒక స్టోర్ రూమ్లో గోడౌన్లో పోగు పడతాయట. మీరు చదవండి లేవియాకాండం 16వ అధ్యాయం చదువుకోండి. అయితే ఎక్కడి ఎప్పటికప్పుడు వీళ్ళు ఒప్పుకునే పాపాలని ఒకచోట పోగు పడతాయి. సంవత్సరం అయ్యాక వాటన్నిటినీ ఒక మేక తల మీద మోపి ఎడారి దేశమునకు అహరోను పంపిస్తాడు. అలాగ మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనని బాప్తిసమిచ్చి యోహాను సువార్త 1:29 చెప్పాడు. ఎదుగో వధింపబడు గొర్రె పిల్ల అని లేదు, మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అన్నాడు. లేవీ కాండం 16లో 2 మేకలు ఉన్నాయి, ఒకటేమో వధింపబడే మేక చంపబడేది, ఇంకొకటి ఏమో మోసుకొని పోయే మేక, ఆ రెండవ మేకే యేసు అని యోహాను చెప్పాడు. కనుక ఇది చాలా సంక్లిష్టమైన థియోలాజికల్ ఇష్యూ. నేను చెప్పగలను, చెబుతాను, దేవుడు నాకు చూపించాడు, నా గ్రంథంలో రాశాను. ప్రభు చిత్తమైతే మునుముందు ఇంకెప్పుడైనా దీన్ని వివరంగా చర్చించుకుందాం. భవిష్యత్తులో యేసు రెండవ రాకడ సమయంలో ఈ అహరోను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినటువంటి సంఘటన యేసు కూడా పరలోకంలో చేస్తాడు. కనుక ఇంకొక ప్రశ్న చెప్తాను, సమాధానం చూద్దాం. ఎవరండి లైన్లో ఎవరున్నారు? నేను మోహన్ రావు అండి. మోహన్ రావు గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ సాయినగర్. చాలా సంతోషం, చెప్పండి మోహన్ రావు గారు. మీరు మా ఊరు దగ్గరలో ఉన్నారు, చెప్పండి. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండేను. ఓకే. నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను. అవును, ప్రకటన 22. ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. అవును. ఆ జనములు ఎవరు? మంచిదండి, చాలా సంతోషం అండి, మంచి ప్రశ్న అడిగారు. మహిమ ప్రపంచం అనే గ్రంథంలో ఈ ప్రశ్నకు సమాధానం నేను రాశాను. నా పుస్తకాలన్నీ మీరు చదవాల్సిందే, లేకపోతే ఇట్లాంటి ప్రశ్నలు ఎప్పటికీ మిగిలిపోతాయి. మహిమ ప్రపంచం అనే గ్రంథంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. సంఘము యేసుక్రీస్తుని పెళ్లి చేసుకున్నాక యేసుప్రభువేమో ఆదాము, కడపటి ఆదాము, సంఘమేమో కడపటి హవ్వ. ఆదాము హవ్వలు పెళ్లి చేసుకున్నాక సంతానమును కన్నట్టు క్రీస్తు ఆయన సంఘము గొర్రెపిల్ల వివాహోత్సవ మహోత్సవంలో పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త ప్రపంచాలు పుడతాయి. ఆ కొత్త ప్రపంచాల్లోని కొత్త ప్రాణుల కొరకు ఈ స్వస్థపరిచే ఆకులు అవసరం. అంతేగాని ఇప్పటి యుగంలో రక్షణ పొందిన ఆదాము కుటుంబంలో నుంచి విమోచింపబడ్డ వాళ్లకు కానే కాదు, అది పుట్టబోతున్న కొత్త యుగాలు కొత్త ప్రపంచాల కొరకు అని గ్రహించగలరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ దాసుడు స్వల్ప అస్వస్థతతో బాధపడుతుండినప్పటికీ నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నీ కృపనిచ్చి బలపరిచినారు. అత్యంత ఆశీర్వాదకరమైన ప్రశ్నోత్తరాల సమయం మాకు ఈ వారం దయచేసినందుకు నీకు వందనాలు. ఈ దినమున స్పాన్సర్ చేసినటువంటి మీ దాసులు, విజయవాడలో మా సహదాసులు పాస్టర్ చక్రవర్తి గారు,
వారి ప్రియ సత్యమణి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ యొక్క లైవ్ ఎపిసోడ్ని స్పాన్సర్ చేసినందుకు చక్రవర్తి గారి కుటుంబాన్ని ఇంకను సకల సంపదలతో నింపి తృప్తిపరచండి. మరి విన్నటువంటి వారు, పాల్గొన్న వారు, వీక్షించిన వారు అందరినీ దీవించండి. వచ్చేవారం ఇంకా అధిక ఆశీర్వాదాలతో మళ్ళీ మేము కలుసుకుంటే సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. www.openministries.org. Our email address: satyavedasaram@openministries.org.